వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్ అంతా నవోన్మేషంగా ఒక రకంగా ఉత్సాహంతో కనబడుతోంది. కొత్త మంత్రులకి ఇవాళ శాఖలు కూడా ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కొంత సస్పెన్స్ మెయింటైన్ చేసినా డిలే అవుతుందని అందరు అనుకుంటున్న టైంలోనే మధ్యాహ్నం తర్వాత శాఖలు ప్రకటించేశారు. శాఖలు కూడా ఎవరు ఊహించని విధంగానే, అంటే కొన్ని ఒక 25లో, అంటే ఆయన కాకుండా ఉన్న 24లో ఏమైనా 3-4 ఊహించి ఉంటారు, మిగతా అంతా కూడా ఊహించిన విధంగా శాఖల కేటాయింపు జరిగింది. మంత్రులకు ఈ శాఖల కేటాయింపు ద్వారా ఆంధ్రప్రదేశ్కి కాస్త నవశకం యువశకం మొదలైనట్టుగానే భావిస్తాను. ఎందుకంటే కాస్త యాక్టివ్గా ఉండే మంత్రులు, కొత్త తరహా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ఏదో చేయాలనే తపన, నాయకుడి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనే తపన, ఇవన్నీ ఉంటాయి. సీనియర్లు అయితే ఆల్రెడీ చాలా అనుభవం ఉన్నవాళ్ళు కాబట్టి అంతా మనకు తెలుసులే అనుకునే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ఏమో తెలియదు, కానీ కొత్త వాళ్ళనే ప్రయారిటీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మరోవైపు పవన్ కళ్యాణ్కి కాస్త ప్రయారిటీ ఉన్న శాఖలు, ప్రజలకు అవసరమైన శాఖలు పవన్ కళ్యాణ్కి అప్పచెప్పారు. పంచాయతీరాజ్, అలాగే గ్రామీణాభివృద్ధి, రెండు కీలకమైన శాఖలు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు భయంకరంగా ఉన్నాయనేది ఎప్పటి నుంచో మనం చూస్తున్నమాట. రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రోడ్లన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉంటాయి, పిఆర్ రోడ్లే అంటారు వాటిని. పట్టణాల్లో అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దీంట్లో ఉంటాయి. పంచాయతీరాజ్ శాఖ ఆయనకే వచ్చింది. అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఇది ఒక కీలకమైన శాఖగా మనం భావించవచ్చు. ఈ కీలకమైన శాఖ కూడా ఆయనకే వచ్చింది. దీంతోపాటు ఆర్డబ్ల్యూస్ కూడా వచ్చింది. వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. అండ్ ఆయనకు అత్యంత ఇష్టమైన పర్యావరణం అండ్ అటవీ పర్యావరణం ఎప్పుడు కూడా ఒకరి దగ్గరే ఉంటాయి, ఏ గవర్నమెంట్లో ఉన్నా అది కూడా ఆయనకు వచ్చింది. వీటికి తోడు అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించారు. ఇన్ని శాఖలు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్కి కేటాయించారు. ఇక అందరూ ఎలాంటి శాఖలు ఇస్తారు లోకేష్కి, లోకేష్ పాత్ర ఎలా ఉండబోతోంది అని ఎదురు చూస్తున్న తరుణంలో లోకేష్కి హెచ్ఆర్డి ఇచ్చారు, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని. ఇంతకుముందు మనం మామూలుగా ఇది సెంట్రల్లో ఉంటుంది హెచ్ఆర్డి అనేది, స్టేట్లో విద్యాశాఖ అంటాం మనం. ఆ విద్యాశాఖని హెచ్ఆర్డి మినిస్ట్రీగా మార్చి లోకేష్కి అప్పగించారు. ఎందుకంటే ఇంకా విద్యాశాఖలో మళ్ళీ వివిధ విభాగాలు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషను ఇట్లాంటివి ఏమి లేకుండా కాలేజ్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్లా 4-5 విభాగాలు లేవు. ఎందుకంటే మంత్రిత్వ శాఖలు తగ్గిపోయినాయి కాబట్టి, మంత్రుల సంఖ్య తగ్గిపోయింది కాబట్టి మొత్తం విద్యాశాఖ మొత్తాన్ని గుండుగుత్తగా ఒకటే హెచ్ఆర్డీగా చేసేసి లోకేష్కి అప్పచెప్పారు. దాంతోపాటు లోకేష్ గత 2014 నుంచి 2019 వరకు ఉన్న అప్పటి ప్రభుత్వంలో ఆయన ఐటీ మంత్రిగా కూడా పనిచేశారు. ఆ ఐటీ శాఖను కూడా లోకేష్కి కేటాయించారు. ఎందుకంటే ఆ డెవలప్మెంట్ అంతా కూడా ఐటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొత్తగా పరిశ్రమలు తీసుకురావడం, గతంలో చేసిన అనుభవం ఉండడం, శ్రీ సిటీలో కానీ వైజాగ్లో కానీ లోకేష్ కొన్ని ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో చాలా హార్డ్ వర్క్ చేసేటప్పుడు తీసుకొచ్చారు, సక్సెస్ కూడా అయ్యారు కాబట్టి ఎట్లాగూ చంద్రబాబు నాయుడు ప్రమేయం కూడా ఉంటుంది ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురావడంలో. అందువల్ల ఐటీని లోకేష్ అప్పచెప్పారు. ఇక సహజంగా ఏ ప్రభుత్వంలోనైనా ఉప ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటుంది, కానీ ఇప్పుడు అనిత వంగలపూడి అనిత పాయకరావుపేట నుంచి గెలుపొందిన తెలుగు మహిళ అధ్యక్షురాలుగా ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందిన పాయకరావుపేట నుంచి వంగలపూడి అనితకి హోంమంత్రిత్వ శాఖని కట్టబెట్టారు మహిళకి. అయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2 దఫాలుగా దళిత మహిళలకే ఈ హోంశాఖని ఇచ్చారు. మొదట్లో మేకతోటి సుచరితకి, తర్వాత వనితకి, తానేటి వనితకి ఇచ్చారు. ఇప్పుడు వనిత ప్లేస్లో అనిత ఈ హోంశాఖని చేపట్టారు. ఇంకా కీలకమైన శాఖలు వ్యవసాయ శాఖని అచ్చెన్నాయుడికి, అలాగా ఇరిగేషన్ కీలకమైన నీటిపారుదల శాఖ, అంటే పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత నుండే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు, ఇటువంటి చాలా ఉన్నాయి ఇరిగేషన్ గురించి చెప్పుకుంటే మనం. సో ఇటువంటి శాఖలన్నీ ఉన్న ఇరిగేషన్ని పాలకొల్లు శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడికి అప్పగించారు. అలాగే గతంలో అమరావతి డెవలప్మెంటు, అమరావతి ప్లానింగ్,
కన్స్ట్రక్షన్ ప్లానింగ్, మౌలిక సదుపాయాలు వీటన్నిటికి సంబంధించి కీలక రోల్ ప్లే చేసిన పొంగూరు నారాయణ, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే, ఆయనకి మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు. ఆయన మీద కీలకమైన అవే బాధ్యతలు ఉంటాయి. అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద రకరకాల కేసులు పెట్టింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి, అవుటర్ రింగ్ రోడ్డు సంబంధించి, ఏదో రింగ్ రోడ్లు ఈయన తినేసాడని, అక్కడ రింగ్ రోడ్డు వేయనే లేదు, స్కామ్ అయిపోయిందనే దీంట్లో ఆయన్ని చాలా వేధించింది గత ప్రభుత్వం. అయినా కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఆయనకి మళ్ళీ అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇచ్చారు. సో ఇలాంటి చాలా ఇవి ఉన్నాయి. అన్నిటికంటే కీలకమైనది, అత్యంత ముఖ్యమైనది ఆర్థిక శాఖ. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. తర్వాత ఈ అప్పుల పాలైన నేపథ్యంలో ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు, తర్వాత ఏమేమి తాకట్టు పెట్టారు, ఎంత వడ్డీలకు తెచ్చారు, ప్రతి నెల ఎంత వడ్డీలకు కట్టాలి, ప్రతి నెల పెన్షన్లకు ఎంత ఇవ్వాలి, ఎంత రెవెన్యూ వస్తుంది, స్టేట్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఇటువంటి చాలా పన్నేతర పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ పథకాలు కానీ వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ మదింపు చేస్తూ మెయింటైన్ చేయాల్సిన కీలకమైన ఆర్థిక శాఖని 5 ఏళ్ల పాటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా పనిచేసిన పయ్యావుల కేశవ్కి ఆ బాధ్యతలు అప్పగించారు ఈసారి ఆర్థిక శాఖని. సో ఒక రెవెన్యూ శాఖ విషయంలో మాత్రం అనగాని సత్యప్రసాద్కి ఇచ్చారు. గుంటూరు జిల్లా రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్కి ఇచ్చారు. రెవెన్యూ ఆనవ రామనారాయణ రెడ్డి సీనియర్ కాబట్టి ఆయనకి ఆర్థికము లేదా రెవెన్యూ ఇస్తారనుకున్నారు, బట్ ఇచ్చారు. ఆయనకి ఎండోమెంట్ శాఖ ఇచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి. సో మొత్తం మీద ఈ కూర్పు అనేది యువకులకి ఎక్కువగా కాస్త పని ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వర్క్ చేయాలి, శ్రమ చేయాలి అనుకున్నవన్నీ కూడా కాస్త యంగ్స్టర్స్కే ఇచ్చినట్టుగా మనం దీంట్లో చూసుకోవచ్చు. అండ్ హౌజింగ్ కొలుసు పార్థసారథికి ఇచ్చారు. అండ్ డోల బాల వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్ చాలా కీలకమైనది, ఎందుకంటే ఈ పెన్షన్లు ఇటువంటివన్నీ చాలా పెద్ద బడ్డనే ఉంది ప్రభుత్వం మీద. హామీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి. పెన్షన్లు 3,000 కాస్త 4,000 చేస్తామని చెప్పారు. ఆ పెన్షన్లు ఎవ్రీ మంత్ ఇవ్వాలి. దీంతోపాటు వాలంటీర్ల వ్యవస్థను కూడా బాల వీరాంజనేయ స్వామికే అప్పగించారు. ఇదొక కీలకమైన శాఖగానే మనం చూడవచ్చు. ఇక విద్యుత్ శాఖని అందరూ మైనింగ్ శాఖ ఇస్తారు గొట్టిపాటి రవికి, ఎందుకంటే ఆయన మైనింగ్లో ఎక్స్పర్ట్ కాబట్టి గనుల శాఖ ఇస్తారనుకున్నారు, బట్ ఆయనకి విద్యుత్ శాఖని ఇచ్చారు, ఎనర్జీ ఇచ్చారు. గనుల్ని కొల్లు రవీంద్రకి అప్పచెప్పారు. కొల్లు రవీంద్రకి గనుల శాఖతో పాటుగా ఎక్సైజ్ శాఖని, ఇది ఒక కీలకమైన శాఖ, ఎందుకంటే గత ప్రభుత్వం ఎక్సైజ్ మొత్తాన్ని ఒక సొంత ఆదాయ వనరుగా మార్చుకొని దాన్ని అవినీతి కోపంగా తయారు చేసింది. ఇప్పుడు కొల్లు రవీంద్రకి అప్పగించడం ద్వారా దాన్ని మళ్ళీ పాత తరహాలో ప్రైవేటు దుకాణాలు ఏర్పాటు చేయడం, కొత్త మద్యం పాలసీని తీసుకురావడం ఇట్లాంటివి చేసే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. అయితే కొల్లు రవీంద్రకి గతంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన అనుభవం కూడా ఉంది, బహుశా అందుకే ఆయనకి అది అప్పచెప్పినట్టున్నారు. ఇట్లా ఈ మంత్రిత్వ శాఖ చాలా ఇటువంటి విశేషాలతో చాలా కూడుకుని ఉన్నది. డెఫినెట్గా ఒక కొత్త ముఖాలు కనపడుతున్నాయి. కొత్త ముఖాలే కాదు, కీలకమైన శాఖలన్నీ కూడా యంగ్స్టర్స్కి అప్పగించారు హార్డ్ వర్క్ చేయించే ఉద్దేశంతోనే అనుకోవచ్చు మనం. వీటితో పాటు ఇంకొక సడన్ డెసిషన్ ఒకటి వెలువడింది. వీటితో పాటుగానే ఇంచుమించు ఇవి నడుస్తుండగానే ఆ డెసిషన్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడిని తప్పించి పల్లా శ్రీనివాసరావు, మొన్నటి ఎన్నికల్లో హయ్యెస్ట్ మెజారిటీ పల్లా శ్రీనివాసరావుదే, 95,000 పైచిలకు ఓట్లతో ఆయన విశాఖ రాజువాక నుంచి గెలుపొందాడు. ఆయనకి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు, బట్ విశాఖ మొత్తం నుంచి, విశాఖ జిల్లా నుంచి ఒక్క వంగలపూడి అనితకు మాత్రమే మంత్రిత్వ శాఖను ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ జిల్లా, పెద్ద జిల్లా, ఈ జిల్లా నుంచి ఒకరికే ఇచ్చారు మంత్రిత్వ శాఖ అని అందరూ అనుకున్నారు. బట్ దాని మర్మం ఏంటో ఇప్పుడు బయటపడింది. పల్లా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు. సో ఇది ఎందుకు జరిగింది, దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి, చంద్రబాబు నాయుడు ఎందుకు మరొక యువకుడు, చాలా తక్కువ ఏజ్ అయింది పల్లా శ్రీనివాసరావుది, బహుశా లోకేష్ కంటే ఒక 5-10 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది. సో మొత్తం మీద ఈ రకంగా అంత యంగ్ టీంతో నవశకానికి యువరక్తంతో నింపిన చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహం ఏంటి, ఎలా ఉండబోతోంది అని మనతో రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు గోసాల ప్రసాద్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు అండ్ బీజేపీ
సీనియర్ నేత పురిగిల్ల రఘురామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శ్రీనివాసరావు గారు, ఈ కేబినెట్ చూశారు కదా మీరు, ఎవరెవరికి వచ్చి చాలా మంది సీనియర్లకి అసలు మంత్రి పదవులు దక్కలేదు అనేది ఒక అంశం. ఇందులో కూడా యంగ్స్టర్స్ ని ఎంచుకుని మరీ ఎక్కువగా హార్డ్ వర్క్ చేసి స్పీడీగా, నిన్న మొన్న డిబేట్లో మేము అనుకున్నాం వాయు వేగంతో పనిచేస్తే తప్ప ఈ అతి తక్కువ చిన్న సమయమైన ఐదేళ్లలో ఇది సమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదు. సో బహుశా స్పీడ్ని అందుకునేలాగా యూత్ని నింపినట్టుగా కనబడుతుంది. మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద, ఈ కేబినెట్ శాఖలు కేటాయింపు మీద? ఇప్పుడు దాదాపు 18 మంది కొత్తగా మంత్రులైన వాళ్ళు ఉన్నారండి. అయితే చంద్రబాబు నాయుడు గారి వేగానికి, అంటే ఆయన ఆయన పనితీరుకి, ఆయన వేగానికి అందుకోగలిగిన వాళ్ళు కావాలి ఆయనకి. మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఖచ్చితంగా సీనియర్లు కొంచెం నిర్లక్ష్యం ఉంటుందండి. ఎడ్డు అంటే తెడ్డు అని కూడా అంటారు అంటారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కొంతమంది చూస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ శాఖకు సంబంధించి ఒకటి చెప్తే ఒకటి, చొక్కల భూముల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మాట నగ్నివ్వకుండా అప్పుడు దాదాపు 20 లక్షల ఓట్లు వెనక్కి వెళ్ళిపోవడం కారణమయ్యారు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అయితే అంటే అప్పుడు కొంచెం అధికారులు వ్యవస్థలో అనుకూలంగా పనిచేయలేదు, జగన్ ప్రేమికులు ఎక్కువ ఉన్నారు అందులో. ఇవాళ కూడా ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో పేరు పెట్టడానికి దేశంలోనే అవడలేడండి. డెఫినెట్గా ఆయన కష్టపడతాడు. ఈసారి ఆయన టీంలో బాగా కష్టపడే వాళ్ళని తీసుకున్నాడు. అంటే మిగతా వాళ్ళు కష్టపడరా అంటే ఏమో చెప్పలేము. డెఫినెట్గా వీళ్ళు కష్టపడతారు. ఎందుకంటే హోంశాఖ అనితా గారు, నేను ఒక పేపర్లో హెడ్లైన్ చూశాను, సమర్థతకు విధేయతకు పెద్దపేట, డెఫినెట్గా యాప్ట్. అలాగే పాలకొల్లు రామనాయుడు గారు, నిజంగా ఆయన జోరు వానైనా మండు టెండైనా కరోనా వైరస్ చుట్టుముట్టిన ఆయన పని ఏ రోజు మానలేదు, ఇంట్లో కూర్చోలేదు, పేపర్లు వేసాడు, రోడ్డు మీద దోమతెరలు కట్టుకుని పడుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన జలవనరుల శాఖ ఆయనకు అప్పచెప్పినందుకు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకున్నారో, ఇది వరకు సోమవారం పోలవరం అనుకున్నాడు, ఈసారి సోమవారం శుక్రవారం కూడా పెడతాడు, దీని వంద కూడా రెడీ అంటాడు. ఇలాగ మీకు చూసుకుంటే అనితా గారు మ్యాక్సిమం వేధింపులకు గురైన వనిత, ఒక మహిళ, ఆవిడ అక్కడ ఉంటే చాలామంది మనసు చల్లబరిచేలా కొన్ని చర్యలు ఉంటాయని. ఎందుకంటే సోషల్ మీడియాలో మహిళలను వేధించిన వాళ్ళందరినీ కూడా పురుగులు లేనట్టు ఏరేస్తుందేమో నేను అనుకుంటున్నాను, ఏరాలు కూడా. అలాగే ఇప్పుడు రామనారాయణ రెడ్డి గారికి డెఫినెట్గా పెద్ద మనిషి దేవాదాయ శాఖ ఇవ్వడం చాలా యాప్ట్ అక్కడ. అలాగే ఏ శాఖ చూసుకున్నా మీకు చూసుకుంటే కొల్ రాజేందర్ గారు గనులు ఎక్సైజ్ శాఖ, ఆయన ఎక్సైజ్ శాఖకి డెఫినెట్గా రజాయితీపరుడు, ఆయన ఆల్రెడీ చేస్తున్నాడు, చూసాం ఆయన ఒక కారు కొన్నాడు. వీళ్ళు కూడా ఏదైనా సరే వాళ్ళు ఏది దొరక వాళ్ళు పియ్యను పట్టుకుని ఫాల్స్ కేసు పెట్టారు తప్ప ఎక్సైజ్ శాఖలు ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని వాడకుంటే ఒట్టు పెట్టని ఎక్సైజ్ శాఖను టచ్ చేసి వస్తే చాలా వాళ్ళు మరక అనుకుంటుందండి. ఆ మచ్చలో మరకలు లేకుండా చాలా దారుణంగా మాట్లాడారు. అలాగే ఎవరిని చూసినా సరే సత్యకుమార్ గారు, డెఫినెట్గా సత్యకుమార్ గారు బాధ్యత కలిగిన మనిషి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవాడికి హెల్త్ ఇచ్చారంటే ప్రతి ఎవరికి అనారోగ్యం ఉన్నా ఈ వైద్య శాఖలో ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఆయన ఓన్ గా పర్సనల్ గా తీసుకుంటాడని అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన సత్యకుమార్ కాబట్టి మనకు కావలసిన విధంగా నిధులు రప్పించగలుగుతాడు ఆయన. కాబట్టి మన పయ్యావల కేశవ గారు 33,000 కోట్ల కొమ్మడుకోవడాన్ని బయట తీసి నేలనేసి కొట్టేసిండి వైసీపీ వాళ్ళని, వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి నోరు మెదపలేకపోయారండి వాళ్ళని. పైగా ఆయన కసరత్తు చేస్తాడు ఏం మాట్లాడాల్సి వచ్చినా. అలాగే దీని మీద పూర్తి అవగాహన ఉన్నవాడైనా ఆయనకు కూడా ఆర్థిక శాఖ అప్పచెప్పడం అనేటువంటి గత ఆర్థిక మంత్రికి సవాల్ చేసి క్వశ్చన్లు అయితే ఆన్సర్ చెప్పుకుని వెళ్ళిపోయాడు పడిపోయింది. అలాగే లోకేష్ గారు, కానీ లోకేష్ గారికి ఐటీ ఇండస్ట్రీలో ఆయన ఆల్రెడీ మనం ఆయన పనితీరు చూసాం, చూసినామంటే కూడా కాల్చి వస్తాడు డెఫినెట్, నో డౌట్. ఇక పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఆ పంచాయతీరాజ్ శాఖ, ఆయనకి ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ పల్లె సీమలో గ్రామ సీమలో వాళ్ళ ఉద్దానాలు ఇలాంటివన్నీ ఆయన ఆలోచనలు అడిగి తీసుకున్నట్టు డెఫినెట్గా. ఆ రూరల్ డెవలప్మెంట్ విషయంలో డెఫినెట్గా ఆయన పూర్తి న్యాయం చేస్తాడు నేను నమ్ముతున్నాను, అలాగే ప్రజలు కూడా నమ్మొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ కానీ చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ కానీ మన ఎవరం కూడా నిరాశపరిచేలా ఉండదండి మనకి ఎవరికి కూడా. అయితే అలాగే అంచనా వేయడం కూడా కష్టం, భారీ ఎత్తున అంచనా అనేటువంటిది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక యుద్ధం ముగిసిన తర్వాత శిథిలాలు శకలాలు మిగిలినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అన్ని మిగిలిచెళ్ళాడు అక్కడ. అంటే ఏ కోణంలో చూసినా ఏ రకంగా చూసినా
రోడ్ల నుంచి మొదలు పెట్టుకుని పాత వీళ్ళు కట్టించిన ఆ టిట్కోయిల వరకు కూడా నాచు పెట్టించేసి మొక్కలు మలిపించేసి వెళ్ళాడు. ఇక్కడ వీళ్ళు ప్యారలల్గా ఈ ప్రభుత్వాన్ని నడుపుతా, ఆర్థిక పరిస్థితిని చక్కబెడతా, అన్నీ చక్కదిద్దుకుంటారు, రావడంతో పాటు మళ్ళా మొదలెట్టారు. రాజమండ్రి నుంచి ప్రాతాత్మ మాట్లాడుతూ ఉంటుంది మాజీ జడ్జి మొదలైంది. విజయవాడ చెందిన మేధావి కూడా పెట్టాడు ఇందాక. ఎందుకంటే నేను చెప్తాను మీకు, ఎందుకంటే అండి వీళ్ళు ఈ విషయంలో ఎలా చేయగలడు అనేటువంటిది చాలా మందికి సందేహం, ప్రజలు కూడా ఆ పార్టీలో కూడా కొంతమంది సందేహం ఉంటారు కదా. అసలు పార్టీలు కాదు, పార్టీల ముసుగులో ఉండి బురద పేటీఎం అక్కడ నుంచి వచ్చే చాక్లెట్లు బిస్కెట్లు కోసం. సో ఒక్క నిమిషం శ్రీనివాసరావు, ప్రసాద్ గారు మీ విశ్లేషణ ఏంటి? మంత్రివర్గం మీద మొన్నటిదాకా చూసాం, నిన్నటిదాకా చూసాం, ఇవాళ శాఖలు వచ్చినాయి. శాఖల మీద రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఆయనకి అది వస్తుంది, ఈయనకి ఇది వస్తుంది, కొన్ని తారుమారాయని. ఆ తారుమారు అవ్వడానికి ముఖ్యమంత్రి గారికి ఉండే ప్రెరగేటివ్ దీని ప్రకారం ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉంటాయి కదా. పైగా మిత్రపక్షాలు వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగానే చేసుకోవాలి కదా. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? మీకు 95 టీమ్ 95 అని ఒకటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టీమ్ ఆ ఫస్ట్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నాడో ఇంచుమించు అదే తరహాలో టీమ్ 24 ఎంచుకున్నాడు. ఇది క్యాబినెట్, నాట్ ఓన్లీ క్యాబినెట్, ఈవెన్ సీఎంఓ సెలక్షన్ లో కూడా, అంటే మరో 20 ఏళ్ళ వరకు, మరో 20 ఏళ్ళ ఫౌండేషన్ అదే సూసైడ్ అదే ఫౌండేషన్. మేము 95 ఆయన ఫస్ట్ సీఎం అవగానే చెప్పిందే 2020 విజన్, అంటే ఎన్ని 15 సంవత్సరాలు, ఇప్పుడు 2047. ఇప్పుడు జనరల్ ప్రైమ్ మినిస్టర్ కూడా 2047 అన్నాడు కదా. అంటే ఈ జనర గత 40 సంవత్సరాల మంత్రివర్గాల్లో నేను 2003 కూడా ఒక ఆర్టికల్ రాశాను. అప్పటికీ వాళ్ళ పెద్దవాళ్ళు మాధవరెడ్డి, అశోక్ గోపతరాజు, దేవేంద్ర గౌడ్ పెద్దవాళ్ళు ఉండేవారు. అలాంటి వాళ్ళు మామూలు కాదు, అంటే స్టాల్ వాడ్స్ అందరూ ఉండేవారు. ఉంటే వీళ్ళందరినీ పని చేయనివ్వటం అనేది ఆయన ఒక్కడే ఉన్నాడంటే, మరుగుజ్జుల మధ్య మహాకాయుడు అనే హెడ్డింగ్తో మేము ఒక ఆర్టికల్ రాసాం. చాలామంది ఏంటంటే ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో ఆయన పెట్టాడు, ఎవరినడినా మాకేం డెసిషన్ లేదంతా సీఎం అంటున్నారు. అంటే సీఎంఓ కూడా బలంగా ఉండేది, అంటే అధికారులు కూడా టీమ్ 95, అది క్యాబినెట్ అవనండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అవనండి, ఒకే ట్రాక్లో వెళ్ళేవారు, ఎక్కడ డీవియేషన్ అనేది లేదు. అంటే మంత్రివర్గాన్ని ఎంచుకోవడంలో అప్పటికి ఆయన 70 రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యి మీకు 95 ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినప్పటికీ అదే చీఫ్ మినిస్టర్గా సెలెక్ట్ చేసుకోవడంలో పెద్ద పెద్ద వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఎవరిని ఆ 95 ఎపిసోడ్లో ఎవరిని కాదన్నాక లేదు, అలాంటి వాళ్ళు ఆ టీంలో వచ్చారు. తర్వాత ఇప్పుడు ఆయన గోల్ 2047 అనేది జనరల్ విజన్, అది అందరికీ ఉన్నది. కానీ అమరావతి టేక్ ఆఫ్ కానీ, పోలవరం కంప్లీట్ చేయడంలో కానీ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలో కానీ, వీటన్నిటికీ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో కానీ ఆయన ముఖ్యమంత్రి డెసిగ్నేట్ కాకముందే, అంటే మీరు రిజల్ట్స్ వస్తున్నప్పటికే ఆయన పని మొదలెట్టేశాడు. అవును, ఏం తెచ్చుకోవాలి, ఏం కావాలి, ఎలాంటి కావాలి, ఎలాంటి టేక్ ఆఫ్ అవ్వాలా, ఎంత టైంలో మనం కంప్లీట్ చేసుకోవాలని. అంటే కంప చెట్లు తొలగించడం, కరెంట్ లైన్లు పునరుద్ధరించడం, మీకు ఈవెన్ చీఫ్ సెక్రటరీ డెసిగ్నేటెడ్ ఆయన బాధ్యత స్వీకరించిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన కార్యస్కి వెళ్ళిపోయాడు. క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, కంప చెట్లు ఎలా ఉన్నాయి, అసలు అమరావతికి వెలుతురు ఎక్కడ తేవాలని. అంటే దాన్ని బట్టి మనం అంచనా వేయవలసింది ఏంటంటే ఈ టీంని ఎంచుకున్నాడు. మంచి చాట్లు చాలామంది ఉంటారు, సీనియర్లు ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, తెలుగుదేశం పార్టీ నుంచి గత 30-40 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు కానీ, ఈ జనరేషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని అన్ని వాళ్ళ ఎవరి పనితీరుకు కొరబద్దుగా వాళ్ళని పెట్టుకున్నాడు. వైసీపీ నుంచి లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళు 4-5 వచ్చినా సరే ఆయన ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఆ ఇద్దరికి కూడా వాళ్ళకి తగ్గ ప్రాధాన్యత ఇచ్చాడు. చాలామంది అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఆశ్చర్యపోయేలాగా ఆయనకు తెలియకుండానే పోస్టులు ఇచ్చేసారు వీళ్ళు. అసలు ఆ డెసిషన్ ఎక్కువైపోయింది, అసలు క్యాండిడేట్ కూడా అనుమానం వచ్చేట్లేదు, నాకు ఇచ్చారా లేదో తెలుసుకుని. అలాంటి వాటిల్లో కొన్ని పేర్లు, అంటే ప్రముఖమైన పేర్లు బాగా నలిగాయి. అంటే అసలు క్యాబినెట్ ఫామ్ కాకముందే పై ఎవరు కేసులు అంటే సమర్థుల నుంచి ఆర్థిక శాఖ వస్తుందని ఇంకోలా కూడా వస్తుందని చెప్పారు.
అన్నిటికన్నా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తీసుకుంటే ఆనంద రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ ఇవ్వడం వెనకాల ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. వాళ్ళ పెనాన్ గారు ఏదైతే ఏసీ సుబ్బారెడ్డి ఉన్నారో ఒకప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు. ఆయన టీటీడీ చైర్మన్ చేశాడు అంటే ఆ వారసత్వం ఎక్కడ రాజకీయ వారసత్వంలో ఆయన ఎప్పుడు ఇంటర్వ్యూ చెప్పినా మా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయ వారసత్వంతో పాటు ఆధ్యాత్మిక వారసత్వం. అంటే ఇవాళ టీటీడీని ప్రచారం చేస్తారని 48 గంటల క్రితం ఆయన టీటీడీలో చెప్పాడు. ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఈ టీటీడీని ఇమ్మీడియట్గా ప్రచారం చేయాలని, అందులో భాగంగానే ఎండోమెంట్స్కి రామనారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారన్న ఆలోచన కూడా ఉంది. ఎందుకంటే ఒక శాఖని అంటే రెండు ఇండిపెండెంట్, దేవాదాయ శాఖ ఏమి గవర్నమెంట్ కంట్రోల్ లేదు, అలాగే టీటీడీకి కంట్రోల్ లేదు. టీటీడీని బాగుపరచాలంటే కింద నుంచి ప్రచారం చేసుకోవాలి. అంటే ఎండోమెంట్స్ మెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే చాలామందికి దాని పరువు తీశారు. ఈ మధ్య కొబ్బరి చెప్పుల మంత్రులు వీళ్ళ పేరుతో వాళ్ళు పరువు తీశారు. ఒకప్పుడు ఇదే దేవాదాయ తిరుపతి వెళ్ళి వచ్చిన ప్రతి వాళ్ళు దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈయన పెద్ద మనిషి తరగా ఉంటాడు, ఈయన చూడగానే ఒక దైవత్వం కనబడుతుంది అనే ఆలోచన కూడా కనబడుతుంది. మీరు చాలా విచిత్రం ఏంటంటే కొన్ని బిజినెస్లు చేసే వాళ్ళకి ఆ మంత్రిత్వశాఖ వస్తుందా అనుకుంటారు. అలా జరగదు, జరగకూడదు కూడా. ఇప్పుడు సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన విజయ రామారావుకి హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారు, కానీ ఆయన ఆర్ఎన్బి ఇచ్చాడు. అంటే ఆయా శాఖలకు ఇచ్చినప్పుడు ఇండిపెండెన్స్ తగ్గిపోతుంది. అంటే గట్టుబాటు రవికి ఆయన ఆయన బిజినెస్లో ఉన్న వాటికన్నా ఏదో మైనింగ్ మినిస్టర్ అంటే మైనింగ్లో ఏమి ఉండదు, కేవలం పూర్తిగా మైనింగ్ శాఖ డైరెక్టర్ కంట్రోల్లో ఉంటుంది. ఏదో కొన్ని కేసులు వచ్చినప్పుడు రైట్ ఆఫ్ చేయడానికి మంత్రి ఉంటుంది. కానీ ఇవాడు ఆయనకి ఏమి ఇచ్చాడు, ఎనర్జీ ఇచ్చాడు. అంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమలు వాళ్ళకి ఫస్ట్ ఇచ్చే అష్యూరెన్స్ ఏంటి, 24/7 పవర్. అంటే ఆ పవర్ జనరేషన్ నిలబెట్టాలంటే అక్కడ లీకేజ్ లేని మంత్రి ఉండాలి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో చేయి తడుపుకునే మనిషి ఉండకూడదు. అందుగురించి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన వాడికి తీసుకెళ్ళి అక్కడ చూపించాడు. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ గమనించాలి. ఇప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కొలబద్ది అదే అయినప్పటికీ మనం చర్చించాలి. ఇది ఎక్కడ లీకేజ్ రాకూడదు. అసలు మంత్రివర్గంలోనే వీలైనంత వరకు ఫ్రెషర్ అంటే ఇంకా పొల్యూట్ అవ్వలేదు, ఇంకా కల్మషం అవ్వలేదు అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చి ఫ్రెష్ ఐఏఎస్ వచ్చిన లాగా ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళని ఈ శాఖలు కేటాయించడంతో పక్కచూపులు చూడకుండా శాఖ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఆ రోడ్లో వెళ్ళిపోవడం పనిచేసుకుంటూ ఈ దీన్ని బేస్ చేసుకుని వీళ్ళకి శాఖ కనబడుతుంది. మళ్ళీ వస్తాను. సీఎంఓ కంపోజిషన్ లో కూడా ఆయన చాలా మ్యాగ్నానిమిటీగా ఒక బీసీకి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారిని తీసుకొచ్చి తన సెక్రటరీగా పెట్టారు. అది పెడదాం, సీఎంఓ అధికారుల గురించి మాట్లాడదాం, మళ్ళీ మాట్లాడదాం మనం. రైట్, జీవి రెడ్డి గారు, పార్టీలో ఏం చర్చ జరుగుతుంది మంత్రిత్వ శాఖల మీద? సరే, మంత్రులు మంత్రివర్గము సీనియర్లకో ఇద్దరు ముగ్గురికో నలుగురికో ఇవ్వలేదు అనే ఒక చర్చ అయిపోయింది కదా. వాళ్ళు కూడా ట్రాక్లోకి వచ్చేసారు. నిన్న అయ్యన పాత్రుడు గారేమో ఎన్టీ రామారావు పాతికేళ్ళు ఉన్నప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చాడయ్యా, మరి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వద్దా అని ఆయన ఓపెన్గా ఎంత మ్యాగ్నానిమిటీతో మాట్లాడాడు. ఆయన ఇవాళ బుజ్జ చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి వాయించబడేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శ. రైట్, ఈ పరిస్థితుల్లో ఈ శాఖల కేటాయింపు మీద ఎలాంటి చర్చ ఉంది, ఎలా ఏం ఆశించి ఇలాంటి శాఖల్ని వీళ్ళకి కొత్త వాళ్ళకి కేటాయించారనుకుంటున్నారు పార్టీలో? గుడ్ ఈవినింగ్ వెంకటేష్ గారు. మొన్న మంత్రులుగా వివిధ రకాల మా పార్టీలో ఎమ్మెల్యేలని మంత్రులు కేటాయించడం జరిగింది. ఈరోజు వాళ్ళకి శాఖలు కేటాయించడం జరిగింది. ముందు వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ మంత్రిత్వ శాఖలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒకటి. రెండోది వచ్చేసరికి మొన్న మంత్రులు రాగానే అత్యంత బాధపడింది వైసీపీ వాళ్ళు, సాక్షులు, సీనియర్లకు మొండి చెయ్యి ఇప్పటికే వస్తుంది, తెగ బాధపడిపోతాండ్రు. అసలు మా పార్టీలో ఉన్న సీనియర్స్ మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు మంచిగా ఇది ఏదైతే కేబినెట్ ఏదైతే ఉందో బ్రహ్మాండమైన కేబినెట్, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు మీరు చెప్పినట్టు అయ్యన్న పాత్రుడు గారు, ఇదే యంగ్స్టర్గా ఉన్నప్పుడు నేను మంత్రి పదవి తీసుకున్నాను, ఇప్పుడు మీరు యంగ్స్టర్స్కి ఇస్తున్నారు, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్పేసి వారు అంగీకరించి బయటకు వచ్చి ఓపెన్ చెప్పినా కూడా వైసీపీకి వచ్చిన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. పోనీ సీనియర్స్ మీద ప్రేమ ఉందంటే వాళ్ళకి ఏం లేదు. మీరు వైసీపీ గురించి ఇంత ఆలోచిస్తారు ఇప్పుడు? చెప్తాను ఒకటి, ముగిసిన చరిత్ర. నేను అనలేను కానీ అంటే వాళ్ళ బాధ చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని వాళ్ళు రాష్ట్ర సమస్యలపైన ఏదో ఉంటే వచ్చి మాట్లాడమండి, ఇప్పటి నుంచి ఏడుపులు దేనికి మా మీద అంటాను. రెండోది, ఈరోజు ఏదైతే ఉన్నారో మంత్రులు దాదాపు 24లో 18 మంది ఇంతవరకు కూడా మంత్రిగా
చేయనటువంటి వ్యక్తులు, అసలు ఒక్కసారి కూడా మంత్రిగా చేయనటువంటి వ్యక్తులు ఒక 6 మంది మాత్రమే గతంలో మంత్రులు చేశారు. అంత ఫ్రెషర్స్ 18 మంది అసలు చేయలేదు, ఒక 6 మంది మాత్రం చేశారు. ఆ ఫ్రెషర్స్ లో కూడా కొంతమంది ఫ్రెషర్స్ అంటే మంత్రి పదవికి, అవునవును మంత్రి పదవికి ఫ్రెషరే కావచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ లో మంత్రి పదవికి చేసిన వాళ్ళకంటే కూడా నాలెడ్జి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి పదివేల కేశవ్ గారు కావచ్చు, లేకపోతే గొట్టిపాటి రవి గారు కావచ్చు. వీళ్ళు కొత్త అయిన ఫస్ట్ టైం మినిస్టర్స్ అయినప్పటికి కూడా టూ ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళ నాలెడ్జి కావచ్చు, వాళ్ళు దగ్గరగా ముఖ్యమంత్రి గారితో గతంలో పనిచేసిన చంద్రబాబు నాయుడు గారితో పయ్యావుల కేశవ్ గారు గతంలో పిఎస్సి చైర్మన్గా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి అనుభవం, మంచి అనుభవం ఉన్న వ్యక్తులు దో కొత్త అయినప్పటికి కూడా. అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, వారు ఫస్ట్ టైం అయినప్పటికి కూడా వారు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉన్న వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. మొన్న కూడా మాట్లాడితే అన్నాడు అనమాట, జీవిరెడ్డి నాకు ప్రజలతో సంబంధం ఉన్నది శాఖ ఏదైనా వస్తే బాగుంటుంది అన్నాడు. అన్నట్టుగానే ఎక్కువ ప్రజలతో సంబంధం ఉన్నది హెల్త్, అది ఎస్పెషల్లీ పూర్ పీపుల్, ఆ ప్రజల్లో కూడా పూర్ పీపుల్ పేదలు ఉంటారు ఎక్కువగా. నిజంగా ఆయన అనుకున్నట్టుగానే ఆ శాఖ వచ్చింది, ఉంటే నాకు సర్వ్ చేయడానికి బాగుంటుంది అన్నాడు, అనుకున్నట్టుగానే అది వచ్చింది. సో వారు కూడా మొట్టమొదటిసారి మంత్రి అయినప్పుడు కూడా అనుభవం ఉన్న వ్యక్తి, ఇట్లా కొంతమంది అట్లా ఉన్నారనమాట. సో నారా లోకేష్ గారు ఇంకా చెప్పబడలేదు, వాళ్ళు ఫస్ట్ టైం ఏం కాదు, గతంలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్రూవ్డ్ వెరీ గుడ్ ఏది పంచాయతీరాజ్ గారు 26,000 కిలోమీటర్ల రోడ్లు వారు ఉన్న ఆ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లోనే వాళ్ళు చేయడం జరిగింది. ఫస్ట్ టైం మంత్రిగా వచ్చి తక్కువ టైంలోనే కేంద్ర ప్రభుత్వంతో నిధులు తెచ్చుకొని కొంత స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ 26,000 కిలోమీటర్, ఈ రోజు కూడా రాష్ట్రంలో ఉన్న రోడ్స్ ఏదైనా ఉన్నాయంటే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు అవి ఆ రోజు లోకేష్ గారు చేసిన పని. సో వారికి పూర్తిగా ఐటీ మీద కావచ్చు, లేకపోతే పూర్తిగా మంత్రి శాఖ మంత్రిత్వ శాఖ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అప్పుడు తక్కువ పేరు ఇప్పుడు చేసినప్పటికి కూడా. ఇక మిగతా వాళ్ళు కొంతమంది అసలు కంప్లీట్గా ఫ్రెషర్స్, ఇప్పుడు సవిత గారు కావచ్చు, టీజీ భారత్ గారు కూడా కొత్త అయినప్పటికి కూడా వారికి ఆ ఇంట్లో ఫ్యామిలీ నేపథ్యం, మా నాన్నగారు మంత్రిగా టీజీ వెంకటేష్ గారు చేసిన మంత్రిగా చేశారు, పూర్తిగా కొంత వ్యాపారాలు ఉన్నారు, కొంత అంటే ఈ నోస్ ద ఆపరేషనల్స్ ఇష్యూస్ ఎలా ఉంటాయి కూడా పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇంకా నారాయణ గారి గురించి చెప్పలేదు, సేమ్ గతంలో ఏదైతే శాఖ నిర్వహించాడో 2014-19 మధ్యలో, ఇప్పుడు మళ్ళీ అదే శాఖ వాళ్ళకి రావడం జరిగింది. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇదే ప్లెజెంట్గా ఎండోమెంట్, యాక్చువల్గా మేమైతే టూ ఫ్రాంక్ చెప్పాలంటే విద్యుత్ శాఖ కానీ లేకపోతే పవర్ కానీ ఫైనాన్స్ కానీ ఎక్స్పెక్ట్ చేశాం, ఎందుకంటే గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ చేసినట్టు రోసే గారి గవర్నమెంట్లో, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో. ఓకే ఇప్పుడు కూడా ఎండోమెంట్ కూడా నిజంగా ఇక్కడ నిబద్ధతో పనిచేసే వ్యక్తి కాదు, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు గతంలో ఉన్న మినిస్టర్ గారు ఆయన అతన్ని ఇతన్ని పక్కన పెడితే నక నాగలో అనుకున్నంత తేడా ఉంటుంది. అంటే నా ఉద్దేశం కంపారిజన్ కాదు, ఆ విధంగా నాశనం చేశాడు కాబట్టి మనం ఆ వ్యవస్థని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. పద్ధతిని చేస్తే ఎవరైనా ఒకటి చిన్న స్థాయి పెద్ద స్థాయి లేకపోతే కొత్తగా వచ్చాడా పాతగాడే సంబంధం లేదు. తిరుమల విషయంలో వెంకటకృష్ణ గారు కొండపైకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు పెట్టే భోజనాల దగ్గర నుంచి అక్కడ ఉన్న వాతావరణం దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చెప్పే పరిస్థితి ఉండేది. సో ఇటువంటి వ్యక్తులు నిబద్ధతో ఉన్న వ్యక్తులుగా వెళ్ళినట్టయితే అట్లీస్ట్ దాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ బ్యాక్ టు తిరుమల కావచ్చు, అది మళ్ళీ శ్రీశైలం దేవస్థానం కావచ్చు, చాలా గుడులు ఉన్నాయి మనకి. అదేవిధంగా ఈ మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానమే కాకుండా ఎండోమెంట్స్ సంబంధించిన భూములు కూడా వీళ్ళు చాలా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఎండోమెంట్స్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా వీళ్ళు లాగేసుకోవడం జరిగింది. సరే ఎనీవే వాళ్ళు వచ్చిన తర్వాత విల్ సీ దట్, అంటే ఎవరు కూడా వీళ్ళలో అంటే ఒకరిద్దరు కొత్త అయినప్పటికీ కూడా 1 or 2 months ఆపరేషన్లు ఇష్యూస్ అర్థం చేసుకొని సెటిల్ అవుట్ అవుతున్నారు అనుకుంటాను. ఆ 18 మాత్రం ఒక 5-6 మంది మాత్రం వెంకటకృష్ణ గారు కొత్తగా వచ్చినప్పటికి కూడా వాళ్ళకి మంచి అనుభవం ఉంది, అంటే కుటుంబ పరంగా కావచ్చు లేకపోతే నాలెడ్జ్ పరంగా కావచ్చు పదవుల కేసులు లాంటి వాళ్ళు. మిగతా వాళ్ళు మాత్రం కొంత ఫోకస్ చేయాలి, దే మస్ట్ అండర్స్టాండ్ ద ఆపరేషనల్ ఇష్యూస్ చేసుకోవాలి, అధికారులు సెక్రటరీతో కూర్చుంటే దే విల్ ఎక్స్ప్లెయిన్ వేవ్లెంత్ ఉండాలి, సబ్జెక్ట్ సెక్రటరీల దగ్గర నేర్చుకోవాలి. ప్రతిదీ మా సార్ దగ్గరకు వస్తే చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి. సో అందుకని మంత్రులు సగం మంది ఫెయిల్ అయ్యేది అధికారులు, అధికారులతో కోఆర్డినేషన్ మస్ట్ మాయ చేసి పడేస్తారు, తెలియచేశారు కంపల్సరీ మాట్లాడదాం మనం. రైట్, ఒకసారి రఘు గారితో కదా మాట్లాడదాం. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం రఘురామ్ గారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాలకి శాఖలు కేటాయించడంలో కానీ లేకపోతే ఓవరాల్గా ఈ శాఖల కేటాయింపు కానీ యువతకి కొత్త వాళ్ళకి ఇచ్చిన తీరు కానీ దీన్ని బీజేపీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది? మంచి శుభ పరిణామమే, ఎందుకంటే ఓ మంత్రివర్గ కూర్పు అది చంద్రబాబు నాయుడు గారు ముందరే చెప్పారు. ఏమనంటే ముఖ్యమంత్రిగా నేను
వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను కూడా ఎవరినైతే మంత్రులు చేశానో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ను కూడా పరిగణలోకి తీసుకుని నేను శాఖలు కేటాయిస్తాను ఒక రోజు తర్వాత మెల్లిగా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా తీసుకుని శాఖలు కేటాయించారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి వాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కూడా ఎవరికి పుట్టుకతో నేర్చుకోరు కాబట్టి ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. సో నేర్చుకుంటూ లైఫ్ ఎవ్రీడే ఇదే ఒక ఎక్స్పీరియన్స్, ప్రతిరోజు ఒక ఎక్స్పీరియన్సే. సో అని చెప్తా ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఇవ్వాలి అనేం లేదు. ఇవాళ రోజుల్లో అందరూ గ్రాస్పింగ్, మనకన్నా పిల్లలు ఇవాళ మొబైల్లో ఏమేమి ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఏమి ఉన్నాయి, మనం ఫోన్ ఎత్తడము మాట్లాడటము పెట్టడం తప్పించి మహా అయితే వాట్సాప్లు పంపిస్తాం. అలాగా వాళ్ళకి చిన్నపిల్ల ఎక్కువ యంగస్టర్స్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళ అది. దాంట్లో సీనియర్లు ఎలాగ అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, పారసాది గారు ఉన్నారు, అదేవిధంగా రామనారాయణ గారు ఉన్నారు. సీనియర్లతో పాటుగా జూనియర్స్ని కూడా ఎదుగుతూ మరి గతంలో మీరు చెప్పినట్టు పెద్దలు అక్కడ చెప్పారు ఇందాక ఎన్టీ రామారావు గారు మంత్రివర్గంలో ఎంతమంది యంగస్టర్స్ వచ్చారు, ఎంతమంది బీసీలు రాజకీయాల్లోకి వచ్చారు. సో ఇదొక పరిణామం. ఇది కొత్త ఒక మంత్రివర్గంలో ఒక ఒక ఫస్ట్ టైం ఒక ఏమంటుంది దీన్ని కొత్త పాత కలయికలతో ఒక సీనియర్ నాయకుడు నడిపిస్తూ ఇప్పుడు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే ఎక్స్పీరియన్స్గా 3 సార్లు అక్కడ సీఎం, అదేవిధంగా 2 సార్లు ప్రధానమంత్రిగా ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ ఈయన మరి 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా, ఇంకొక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి యువతని చేయపట్టుకుని నడిపించడానికి కొడుకునే కాదు కొడుకు వయసుతో ఉన్నటువంటి అనేక మందిని ఆయన ఈ మంత్రులను చేయటము, వాళ్ళందరినీ తనతో పాటుగా ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటూ రాష్ట్రానికి మంచి చేయడము అనే దాని మీదే ప్రస్తుతం ఉన్నది కాన్సెప్ట్ అంతా కూడా ఆంధ్రాలో. మీరు చెప్పినట్టుగా దీనిలో మంచి మంచి ఇప్పుడు సత్యాగురుని తీసుకుంటే హెల్త్ మినిస్టర్ ఇవ్వడానికి సత్యకుమార్కి ఖచ్చితంగా తను అనేక సంవత్సరాలు ఫుల్ టైమర్గా పనిచేశాడు, అంటే జీతం తీసుకోకుండా ఒక 7-8 సంవత్సరాల పైనే తను పార్టీకి ఫుల్ టైమర్గా పనిచేశాడు. అదేవిధంగా తను మంత్రివర్గంలో కూడా అంటే వెంకయ్య నాయుడు గారికి ఫస్ట్ టైం మంత్రి వచ్చినప్పుడు రూరల్ డెవలప్మెంట్ ఇస్తే అతను అక్కడ ఓఎస్డీగా పనిచేశాడు, ఆ ఎక్స్పీరియన్స్ 2-3 ఏళ్ళు సంపాదించాడు. అదేవిధంగా తర్వాత నేషనల్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలతో కోఆర్డినేషన్ చేయటం, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఓఎస్డీగా పనిచేసి ఆ ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా నేను అనేది కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో విద్యా వైద్యం కూడా ఉంటాయి, అవి ప్రాథమిక హక్కుల్లో. సో ఈ విద్యా వైద్యంలో వైద్యం సత్యకి ఇచ్చారు. సత్య ఆయన ఆల్రెడీ మీరు ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ఎక్స్పీరియన్స్డ్, మంచి మంచి సంబంధాలు, దాదాపుగా బీజేపీలో టాప్ లీడర్స్ అందరితో మంచి సన్నిహిత సంబంధాలు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అది కూడా. ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వాళ్ళు కొంతమంది ఆయన కంటే జూనియర్లు ఉన్నారు చాలా మంది పార్టీలో కానీ లేకపోతే పరివారంలో కానీ. 95లో ఇద్దరం కలిసి ఢిల్లీకి వచ్చింది, ఇద్దరం ఒకసారి 95లో వచ్చాం. అదే అంటున్నాను సంజయ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ సీఎం మా జూనియర్, అతనికి ఇద్దరికి సత్యాకి నాకు కూడా జూనియర్. అలా కేంద్రంలో మంత్రులు అనేక మంది, ఇప్పుడు 15 మంది మంత్రులు వచ్చారు తనని లెక్క పెడితే మనం కేంద్రంలో ఎంఓఎస్లు కానీ అంటే సమకాలికలు లేదా కనుక జూనియర్లు సీనియర్లు అంటే మాకు ఎక్కువ పరిచయం ఉన్నారు. అదే స్పీకర్ గారు డెఫినెట్ గా హెల్త్ కి ప్రయారిటీ ఇస్తుంది మోదీ గవర్నమెంట్. మొదటి నుంచి కూడా హెల్త్ కి చాలా ప్రయారిటీ ఇస్తుంది కరోనా టైంలో కూడా. కేంద్రంలో కూడా ఆయన హెల్త్ మినిస్టర్ మనకి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి, మాకు మంచి ఫ్రెండ్ తను ఉపయోగపడతాడు. అదే సత్యప్రసాద్ అనగానే సత్యప్రసాద్ తను కూడా 3 సార్లు గెలవడము, మంచి పేరున్న యువ నాయకుడు అండ్ హానెస్టీకి ద కోర్ హానెస్ట్. ఫ్రెండ్ సర్కిల్ అందరికీ అతను ఎంతో ప్రేమగా ఎవరినైనా కాన్స్టిట్యున్సీలో అక్కడ దిగ్గజాలను ఓడించి 3 సార్లు గెలిచి వచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు. సో అదే అతనికి ఇవ్వడం చాలా మంచి పరిణామం. అదేవిధంగా పారసాది గారు ఎక్స్పీరియన్స్డ్ ఆయన తీసుకోవటము, ఆయన కూడా చాలా కోర్ హానెస్ట్ మ్యాన్ అనే పేరుంది. సో అందుకే దమ్ముగా మాట్లాడగలుగుతాడు. సో అలా మనకి రామాయణ గురించి చెప్పారు ఇందాక మా మిత్రులు, కరెక్ట్ అది తను ఎంత ఇప్పుడు పోలవరం దగ్గర చంద్రబాబు గారు సోమవారం అంటే రోజులు కూర్చుంటాడు అక్కడ. అవును అది మొత్తం వాళ్ళు ఏమైనా లీడ్ చేస్తారంటే తనే లేచి అక్కడ ప్యాంట్ మడత పెట్టి పనిచేసే టైపు. ఆ టైపు మంత్రి రావడం, తను కూడా 3 సార్లు గెలవడం. నేను గతంలో తను ప్రచారానికి వెళ్ళినప్పుడు అతను వద్దంటే, రామానాయుడు వద్దంటే ఎవడన్నా గెలవాలి తప్పించి అతను పోటీలో ఉంటే లైఫ్ లాంగ్ అతనే గెలుస్తాడండి. ఆ విధంగా తను అక్కడ అంత హార్డ్ వర్క్, శ్మశానంలో పడుకున్న వ్యక్తి
ఇది ఆ శ్మశానం బాగు చేయలేకపోతే ఇల్లు పడుకున్న వ్యక్తి. సో అంటే అలాంటి వాళ్ళు అనేక రకాల అన్ని రంగాల్లోనూ మంచి మంచి వ్యక్తులు కాస్త కుర్రాళ్ళు క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలని ఉంటుంది ఎవరి కాళ్ళకి, నేను ఇంకా మంచిగా పనిచేయాలని లేకపోతే ఇంకా మాకు పేరు తెచ్చుకోవాలని. సో లేదా మా నాన్న ఇప్పుడు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి ఉన్నాడు, తను మా నాన్నకన్నా బాగా పనిచేయాలని తను అనుకోవచ్చు. ఇలా మంచి పాత కొత్త కలయికతో చంద్రబాబు నాయుడు గారు చేయి పట్టి నడిపించేటటువంటి కొడుకుతో పాటుగా వీళ్ళని కూడా కొడుకుతో సమానంగా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు, ఇది మంత్రి హోదా కాదండి, వీళ్ళందరూ మనం కూడా ఫస్ట్ డే నుంచి అనుకుంటున్నాం. సో రెస్పాన్సిబిలిటీ గివెన్ బై ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 5 కోట్ల మంది 3 పార్టీలకి ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతని. అదే సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను కూడా అదే చెప్పాను అంత ముందు రోజు, ఆ నెక్స్ట్ డే కూడా ఆయన కూడా అదే అన్నారు. ఏమనంటే ఇది బాధ్యత, ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేస్తాం అనే ఒక అద్భుతమైనటువంటి తను కూడా మాట్లాడడం అండ్ తన ఎక్స్పీరియన్సు. ఎందుకంటే 14 ఏళ్ళ నుంచి నలుగుతున్నాడు తను కూడా రాజకీయంలో. సో వస్తే పవర్ ఏం చేయాలి అనే ప్రణాళిక ఉన్నది. సో అంచేత మంచిగానే రాష్ట్రాన్ని నిర్మించాల్సినటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు రాష్ట్రం కకావికలయ్యింది, ఈ సగం మంది అటు ఇటు ఇన్వెస్టర్లు అంతా అటు ఇటు వెళ్ళిపోయారు, ఇప్పుడు అందరినీ రప్పించడం ఆల్మోస్ట్ ఆ పేర్లు చూస్తేనే ఈ ఏంటి మళ్ళీ వెనక్కి రాష్ట్రానికి వెళ్ళి పనిచేయాలి, మనం బిల్డప్ చేయాలి, మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది మొన్న 3 రోజుల నుంచి మాట్లాడుతుండే ఫోన్లో అర్థమైంది అది. సో అందరూ మళ్ళీ వెనక్కి వచ్చి మన రాష్ట్రాన్ని పూర్తిగా పునర్నిర్మాణం చేసుకుని మన అనేక రాష్ట్రాలతో పోటీగా ఇవాళ పడాల్సినటువంటి అవసరం ఉంది. ముందరు ముఖ్యంగా మెయిన్ బాధ్యత ఏంటంటే అందరిది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యమంత్రి మీద బాధ్యత ఏంటంటే అతిపెద్ద బాధ్యత నెల వనరులు సమకూర్చడం, ఉద్యోగ ఎందుకంటే నాకు ఉద్యోగ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది కాబట్టి పెన్షన్లు ప్రామిసీలు చేశాము. ఓ పక్కన రాష్ట్రాన్ని నడిపించడము, ఇన్వెస్ట్మెంట్ తేవడము, నిర్మించడము, అదేవిధంగా ప్రామిసులు పూర్తి చేయడము అతిపెద్ద బాధ్యత అండి. కంటి మీద కుణుకు లేనటువంటి పరిస్థితి ఇవాళ చెప్పాలంటే నా ఉద్దేశంలో నెక్స్ట్ 100 డేస్ నెక్స్ట్ నిద్ర అయితే ఉండదు ఇది తీసుకున్న మంత్రులు ఎవరికైనా, అంత హ్యాపీగా మంత్రి అయ్యామని ఉంటుంది కానీ బట్ అంతే బాధ్యతగా ఉంటారు కాబట్టి వాళ్ళెవరు పడుకుంటారని అనుకోవటం లేదు నేనైతే. అటువంటి బాధ్యత ఉంది కాబట్టి శిర మీద భుజాల మీద అందరికీను. సో ఇట్స్ గుడ్ ఆహ్వానించాలి ఖచ్చితంగా. ఈరోజు ఎవరన్నా మాట్లాడినా అది ఇది అని ఆవకాయలు అన్నప్రాసం రోజు ఆవకాయలు పెట్టకండి అప్పుడేను ఆగండి, వాళ్ళు కాస్త పరిగెట్టలేమండి, పరిగెట్టాక మీ ఇష్టం వచ్చిన ఆవకాయలు పెట్టండి, మాగాయ పెట్టండి, ఏదైనా పెట్టండి పర్వాలేదు. సో అని చెప్తా లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్ ఫర్ ది కంట్రీ ఫర్ ది స్టేట్. ఇప్పుడు ఆవకాయ అంటే ఏంటి ఉద్దేశం నాకు అర్థం కాల, అంటే అన్నప్రాసంలో తిట్టద్దు అంటున్నాను ఇంకా నీ వారే చేస్తే కాదు వాళ్ళెవడో వీడెవడో ఆల్రెడీ విమర్శలు మొదలుపెడుతుంటే విమర్శలు చేయాల్సిన సమయం కాదు ఇది రాజకీయాలు. వాళ్ళకి చెప్తున్నావా వాళ్ళకి చెప్తున్నావా ఉండవాలి సజెషన్ ఇవ్వండి సహకరించండి అదే ఆడలాగా వీడిలాగా అయ్యో అది అది వద్దు ఇప్పుడు పాయింట్ నేనే అడుగుదాం శ్రీనివాసరావు చెప్పబోతే కూడా ఆపిన తర్వాత తీసుకుందామని. అదే ఇంపార్టెంట్ విషయమే అది, అప్పుడే విమర్శలు ఆ విమర్శలు కూడా ఎలా ఉన్నాయంటే ఒకటి ఉండవల్లి గారు ప్రెస్ మీట్ మీద చూశారు మీరే చెప్పబోతున్న ఆపెన్, రెండోది ఇంకొక ఆయన విజయవాడ మీద ఒక ఆయన ఆయన ఏం పెట్టాడంటే ఏమంటాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో అంట 13:1 ఉంటే టీచరు విద్యార్థుల నిష్పత్తి, ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకంటాడు ఆయన. మళ్ళీ ఆయనే అప్పుడు ఎలక్షన్ ముందు డిఎస్సి ఇది కానివ్వలేదు టీడీపీ వాళ్ళు అడ్డుపడ్డారు సంథింగ్ సంథింగ్ ఏదో అంటే అదంతా ఆ బ్యాచ్లే జగన్ బ్యాచ్. కానీ ఇప్పుడు మెగా డిఎస్సి ఎందుకు అనేది నాలుగు ఏదైనా మారచ్చు కదా, అది మెగా డిఎస్సి ఎందుకు ఉద్యోగాలు ఎందుకు అనే ధైర్యం మరి వాళ్ళకి ఎలా వస్తుందో అదేమే. సో ఇలాంటి విమర్శల్ని మనం ఎలా చర్చించు, నేను అదే చెప్పబోయానండి ఇందాక ఎందుకంటే దీనికి సొల్యూషన్ ఉందండి. ఇప్పుడు రఘురామ్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్, ఎందుకంటే ఆడ శిథిలాలు శకలాలు ఏరుకుంటాం సరిపోతుంది ఇప్పుడు ఇలాగ దీనంతా సెటరేట్ చేయడానికి నిజంగా టైం పడుతుంది. ఇప్పుడు రేపు 1వ తారీఖు వచ్చిందంటే 4,000+ 3,000 7,000 పెన్షన్ పడాలి, ఇది చాలా పెద్ద టాస్క్ వీళ్ళకి. అయితే సాధారణంగా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనీసం 100 రోజులు టైం ఇస్తారు, అంటే తెలంగాణలో ఆనవాయితీ తప్పారనుకుంటే వేరే కదా, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ 6 నెలలు కానీ ఒక 3 నెలలు కానీ టైం ఇస్తారు. వీళ్ళు ఏం చేయాలంటే డెఫినెట్గా ఈ బందిపోటు దొంగల దండుపాళ్యం బ్యాచ్ని గోడకేసిన సున్నాను కూడా గీకి తెచ్చిపెట్టాలండి. ఎందుకంటే ఇదివరకు రాజకీయ నాయకుల మీద అవినీతి మీద వాళ్ళు విచారణ జరిపించి వాళ్ళు శిక్ష వేసి 15 ఏళ్ళు బెయిల్ మీద తిరగటం ఆ అవకాశం ఇవ్వకూడదండి. ముందు లోపల పెట్టి విచారణ చేయాలి ఇమీడియట్గా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కానీ
వాళ్ళ పార్టీ చోటా మోటా నాయకులతో సహా అందరూ కూడా రెండు జన్మ సరిపడగా జైలు శిక్ష అనుభవించేంత నేరం చేశారు వాళ్ళు. కాబట్టి వనిత గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనిత గారు ఈ కూటమి ప్రభుత్వం ఇమీడియట్ గా రైట్ లో వాళ్ళని లోపల కూర్చోబెట్టాలండి. కూర్చోబెట్టి 2014 నుంచి 2024 వరకు వాళ్ళ ఆస్తులు మదింపు చేయాలా. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా ఈ ఐఏఎస్ ఐపీఎస్ గ్యారంటీ మింగేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూటలో అందుకునే వాళ్ళు అలా పనిచేసారు. ఆయన ఒకసారి విమానాలు వెళ్తుంటే మొత్తం అందరూ లేచి నిలబడ్డారంట. అప్పుడే జాగ్రత్త పడాలి వీళ్ళు తెలియజేసిన వాళ్ళు. ఏట్రా బాబు ఇది అందరూ ఈ పాములండి అటు పనిచేస్తున్నాయి, ఆ పొట్టలో దాక్కున్నాయి, మా పొట్టలో ఉండి అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాయి ఏంటని అనుకోవాలి వీళ్ళు. ఇవాళ పుష్పగుచ్చాలు తీసుకొచ్చినప్పుడు చూపించిన విముఖత చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి. రేపు పొద్దున ఏమాత్రం మొహమంటూ ఉండకూడదండి. వాళ్ళని 2014 నుంచి 24 వరకు ఉన్న వాళ్ళ ఆస్తులు మద్యం చేసి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, లేకపోతే గ్యాంగ్టక్ వెళ్ళిపోయారా, నేపాల్ వెళ్ళిపోయిన ఎక్కడికి వెళ్ళిపోయిన సరే పట్టి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వసూలు చేయించి ఇది అవుట్ ఆఫ్ ది రూల్ అంటే ఈ చట్టం రాజ్యాంగానికి అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుని ప్రభుత్వ రాజ్యాంగానికి జమేస్తేనే వాళ్ళు ఖచ్చితంగా నడిపించగలరు. లేదంటే కేంద్ర ప్రభుత్వానికి ఒక పరిమితి ఉంటుంది, కొంతవరకు సహాయం చేయగలుగుతారు. ఇక్కడ ఉన్నగాడికి మొత్తం అంతా మొత్తం సామాన్లన్నీ తాగడ పెట్టేసి పోయాడు ఆయన. ఇక్కడ ఎత్తడి చెంబులు కిలమెక్కిన తెప్పెలాలు మిగిలినవి అక్కడ మొత్తం అన్నీ పట్టుకుపోయారు వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఉద్దేశం అదే, ఏమి లేకుండా చేద్దాం. ఆఖరికి అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకుపోయారు మరి దారుణం. అంటే చిప్స్ కంకర పట్టుకెళ్ళారు మొన్న ఈ మధ్యకాలంలో ఆ పైపులు కూడా తోలుకుపోయి ఎలక్షన్ అయ్యింది, రైతులు అడ్డుపెట్టి ఆపారు. కాబట్టి నేను ఇందాక చెప్పదలుచుకుంటే ప్యారలల్గా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా, పరిపాలన చేసుకుంటా, సుపరిపాలన అందిస్తా కూడా బాధ్యతగా వ్యవహరిస్తా, ప్రజలకి న్యాయం జరగాలండి. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగటం అంటే పోలవరం గబగబా కట్టేసి, అమరావతి నిర్మించేసి, లేకపోతే రైల్వే జోన్ తీసుకొచ్చేసి, ప్రత్యేక హోదా సాధించేసి ఇది కాదండి. వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఆవేదనలో ఉన్నారు, చాలా బాధలో ఉన్నారు. ఈ ప్రజాధనాన్ని దోపిడీ, ఈ పట్టపగల దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తేనే వాళ్ళ సంతోషం. రెండు, ఆంధ్రప్రదేశ్ అస్వస్థతకు గురైంది. ఒక రకంగా చెప్పాలంటే రోగగ్రస్తమైంది. ఆ రోగగ్రస్తానికి ఆ అస్వస్థతకు కారణమైన వైరస్ ఉంది. అది రాజమండ్రిలో రాజశేఖర రెడ్డి ప్రతాత్మ రూపంలో ఉంటుంది, లేదంటే హైదరాబాద్లో ఆత్మ రూపంలో ఉంటుంది, లేదంటే మాజీ అధికారుల రూపంలో ఉంటుంది, విశ్రాంత జడ్జిల రూపంలో ఉంటుంది, ఎనలిస్టుల రూపంలో ఉంటుంది, నాలాంటి ఎనలిస్టుల రూపంలో ఉంటుంది, విలేకరుల రూపంలో ఉంటుంది, జర్నలిస్టుల రూపంలో ఉంటుంది, కట్నం తీసుకునే కట్నం తీసుకునేవాడు గాడిదని చెప్పేసి కట్నం తీసుకునే రూపం, మెరుగైన సమాజం అని చెప్పి మురుకును పారించే రూపంలో ఉంటుంది, వ్యంగ్యము వెటకారము వెకిలి ఏకకాలంలో ప్రదర్శించే ముఖాల్లో ఉంటుంది. ఈ చిచ్చుపెట్టి చేతులు అమలాపురంలో ఇల్లు తగల పెట్టేసేవారు ఇది వరకు. రఘురామ్ గారు తెలుస్తుంది ఒకనప్పుడు పాతికేళ్ల క్రితం, అంటే అమలాపురంలో ఇల్లు తగిలి అగ్గిపెట్టి చేతిలో ఉండేది ప్రతి ఎడ్రా అగ్గిపెట్టి అంటే అమలాపురంలో ఇల్లు తగలబెట్టేస్తున్నారు రీడాన్ని వారు. అలాగా ఈ కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్సో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళందరి ముఖం మీద అమరావతిని భ్రమరావతి అనేవాడిని కానీ, లేదంటే అమరావతి అనేవాడిని కానీ, కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేవాడి ముఖం మీద స్టాండ్ అయ్యాల. ఈ ఆంధ్రద్రోహి ప్రజాద్రోహులు అని పెట్టాలి. ఇప్పుడు మీ మీద అన్యాయం చేశారు వీళ్ళు, నేను ప్రూవ్ చేస్తాను, ఎవడేమన్నాడో, ఏ క్షణం ఏం చేశాడో, ఎవడే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడో, ఎవరి మధ్య అగ్గి పెట్టడానికి చూశాడో, ప్రజల పట్ల ఎంత బాధ్యత లేకుండా వ్యవహరించారో, ఇంత దుర్మార్గ క్రూరత్వం పైసా చెప్పు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించిన అధికారులు ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళందరినీ కూడా మీకు వాళ్ళకి రాజ్యాంగము చట్టము కల్పించిన రక్షణ నుంచి బయటకు తీసుకురావాలి వాళ్ళని అర్జెంటుగా. ఎందుకంటే నేను ఇవాళ ఒక మాజీ సిబిఐ డైరెక్టర్ ఒక వ్యాఖ్య చూశాను నేను. అంటే వాళ్ళందరూ రాజ్యాంగము చట్టం రక్షణలో ఉండి ఇక్కడ కాకపోతే పోలీసు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడన్నారు. వెళ్తాడో మారేడు మళ్ళీ ఏజెన్సీలో చుట్టూరు లోయ కింద ఏర్పాటు చేస్తా, జైల్లో కూర్చోబెట్టి విచారణ చేస్తాము అని చెప్పించాలండి. ఎందుకంటే కొత్త వరవడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవాళ వీళ్ళకి ఎంత మ్యాండేట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే అండి, ఈ దండుపాళ్ళం బ్యాచ్ని దొంగలు. ఆయన అన్నయ్య ఎందుకన్నాడు పోలీసులు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు, చాలా మంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఐఏఎస్ జైలుకి వెళ్ళారు. అలా కాదండి, ముఖ్యమంత్రి కాకముందే ఇక్కడ విధి అనేటువంటిది ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ప్రభుత్వ అధికారంలో ఉండగా ఐఏఎస్ జైల్లో పోయారు.
దాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఈయన ఈయన హయాంలో పనిచేసిన వాళ్ళు ఐపీఎస్ అందరూ కూడా జైల్లో పోతారు. పోవాలండి, ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవడైనా పోవాలి. ఒక ఎంపీ ఒక ఎంపీని తీసుకెళ్లి క్రూరంగా హింసించి కస్టోడియల్ ఫైనాన్స్ పాల్పడినోడి ఎలా వదిలేస్తారండి? ఒక మాజీ మంత్రి ఆపరేషన్ చేయించుకున్నానని చెప్తే అతన్ని 800 కిలోమీటర్లు బ్లీడింగ్ అయిపోతున్నా కూడా అతను చంపేయడం చూసారు కరోనా అంటిచ్చేసి ఆ ప్రాసెస్ లో చనిపోవాలి. అంతే, లేకపోతే అన్ని గంటలు ట్రావెల్ చేసి తీసుకురావాల్సిన అవసరం. కొండ రాజేంద్ర గారిని చూస్తే మీరు సేవలను దోరణలను సమతుడని అనుకుంటారా? మీరు అనుకుంటారా? మీరు చెప్పండి. అతను మర్డర్ కేసు పెట్టారు, మర్డర్లు అంత సౌమ్యుడి మీద మీరు అధికారులకు మించి చంద్రబాబు నాయుడు గారు రైట్ అయితే అయ్యన్న పాత్ర గారి మీద గోడలు దూకి ఏ కేసు పెట్టారు? ఇల్లు కబ్జా కాంపౌండ్ వాల్ కట్టాడు కబ్జా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎవడన్నా మాట్లాడుతున్నారు కానీ మాట్లాడడం వీలేదు. ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ ఎవడికి పుట్టిన బిడ్డరాని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. దాన్ని సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎవడన్నా ఇబ్బంది పడడానికి ట్రై చేసినా భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ కనీసం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి వీలు లేకుండా వీళ్ళు చర్యలు తీసుకోవాలండి. అవుట్ ఆఫ్ ది వే తీసుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. మీరు ఆల్రెడీ చెప్తున్నాడు కళ్ళు మూసుకుంటే మళ్ళీ వచ్చి ఆ పావు తోకలో ఉంది ప్రాణం అనుకోకూడదు. ఆ పావు దరిదాపులో రాదు, ఈ దయ్యాన్ని పట్టి బంధించి సముద్రంలో పాడేసాం అనుకోవాలి. చంద్రముఖి సినిమాలో గదిలో పెట్టి తాళం ఎత్తే కుదరదండి, ఎవడెవడో తాళం మొదలు కొడతాడు మళ్ళీ వేటికి వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళకి మన సూచన కానీ సలహా కానీ మనం డబ్బులు దగ్గర నుంచి చెప్తున్నావు కాబట్టి మనం పట్టించుకోరేమో, ఎవరైనా స్ట్రాటజిస్ట్ చెప్తుందో డబ్బు తీసుకునేవాడు చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఇలాంటి ఆంధ్రద్రోహుల్ని మీరు వాళ్ళ పని పట్టాల్సిందే. రైట్. ఇక వీటితో పాటు మనం చంద్రబాబు నాయుడు కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది కొత్త ముఖాలనే చూసాం క్యాబినెట్లో. అసలు ఎవరెవరు కూడా తెలియని వాళ్ళు మంత్రులు అయ్యారు. అఫ్కోర్స్ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే మంత్రులు అయ్యారు అనుకోండి, కాకపోతే దాదాపు అందరూ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ పనితీరు వల్ల ఫెయిల్ అయ్యారా, లేకపోతే సలహాదారుల యొక్క మితిమీరిన జోక్యం? సలహాదారులు కాదులే, సలహాదారుడు సలహాదారుడు యొక్క మితిమీరిన జోక్యం, జగన్మోహన్ రెడ్డి పట్టింపు లేని ధోరణి, వీళ్ళ మీద వేసి మరి ఆయన ఏం చేసుకునేవాడు తెలియదు. కానీ మొత్తం మీద ఆ మంత్రులందరూ ఫెయిల్ అయ్యారు. కొంతమందికి అయితే అసలు వాళ్ళ శాఖ ఏంటో కూడా తెలియదేమో అని అనిపిస్తుంది. సడన్గా మీ శాఖ ఏంటంటే తడుముకునే పరిస్థితిలో ఉన్నారేమో ఆ 5 ఏళ్ళు అనిపిస్తుంది. సో మరి ఈ కొత్త వాళ్ళు ఎలా పనిచేయబోతున్నారు అనేది ఒక అంశం. అయితే ఏ మంత్రి అయినా లేదా ఏ రాజకీయ నాయకుడైనా ఓ ప్రజాప్రతినిధి అవినీతి పరుడు అయ్యాడంటే కరెక్ట్గా అది అధికారుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. అధికారులే వీళ్ళని పొల్యూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పండిపోయి ఉంటారు అన్నమాట, తల పండిపోయి ఉంటారు దాంట్లో. ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే అయినా కొత్తగా వచ్చిన మంత్రి అయినా సరే సార్ ఇలా సంతకం పెట్టేయండి, అవి 1 2 వచ్చేస్తాయి అని చెప్పి సంతకాలు పెట్టించే బ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంటారు సెక్రటరీలలోనూ మొత్తం సిస్టంలో. సో వీళ్ళ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు? వాళ్ళ నుంచి వీళ్ళని అసలు వీళ్ళని కాపాడుకోవాలి అట్లాంటి బ్యాచ్ నుంచి. సో ప్రసాద్ గారు, ఇందాక అధికారుల గురించి చెప్తున్నారు మీరు, సీఎంఓ ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉండేది, ఈసారి కూడా అలాంటి ప్రయత్నాలే మొదలయ్యాయి అన్నారు. ఎందుకు అనంటే దాదాపు సీనియర్ అధికారుల్లో ఒక 20-30% మొన్న పొల్యూట్ అయిపోయారు 5 ఏళ్ళలో. నిబద్ధంగా కేసులు లేకపోతే తప్పుడు జీవోలు లేకపోతే కోర్టు మెట్లు ఎక్కడం రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ ఇప్పుడు ఊరుకోరు కదా. సో సమర్థులైన అధికారులను ఎత్తికి పట్టుకోవాలి. ఇప్పుడు పురావస్తు తవ్వకాల్లాగా తవ్వి చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్ని ఉపయోగించి ఎత్తికి పట్టుకుని సీఎంఓని కానీ లేకపోతే కీలక శాఖలకి ప్రిన్సిపల్ సెక్రటరీస్గా కానీ పెట్టుకోవాలి. సో ఆ పరిస్థితి ఎలా ఉంది, అది ఎలాగా తయారు చేస్తారు? మీకు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే ఒక ఎక్సర్సైజ్ చంద్రబాబు గారి దగ్గర జరిగింది. ఆయన వడపోత మొదలుపెట్టాడు. ఎవరు రాష్ట్రం కోసం పనిచేశారు, ఎవరు జగన్ కోసం పనిచేశారు, ఎవరు వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎవరు పనిచేస్తున్నారు. ఇందులో 2 కేటగిరీలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యాడంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కొంతమంది సెలెక్ట్, కొంతమంది చేత కాళ్ళు పట్టించుకోవడం, కాళ్ళు పెడితేనే పోస్టింగ్ ఇస్తాం, ఇంకా కొంతకాలం పోయిన చేతులు కలిపితేనే పోస్టింగ్ ఇస్తాం, తర్వాత చేతులు కలిపితేనే పోస్టింగ్ ఇస్తాం. 3 రకాలు, కాళ్ళు పట్టించుకున్నాడు, చేతులు పట్టించుకున్నాడు, చేతులు కల్పించుకున్నాడు.
ఈ చేతులు కనిపించుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ దోచేశారు అధికారం ముసుగులో. అంటే నీకెంత నాకెంత, ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు జరిగిన కిట్ ప్రోక్రో అంటే ఆయనకు అలవాటు కాబట్టి ప్రతి వాళ్ళని వాటాలు అడిగడమే. అంటే ఎవరైనా అభివృద్ధిలో వాటాడుతారు, వీళ్ళు అవినీతిలో వాటాడిగారు. ఇక్కడ మనం గమనించాల్సింది అది, మీ కంట్రిబ్యూషన్ ది డెవలప్మెంట్ ఏంటని అడిగితే మా కంట్రిబ్యూషన్ అవినీతిలో ఎంత ఉండాలి హోల్సేల్కి లెక్కేసుకోవడం. చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే చంద్రబాబు గారు వచ్చినా భయం లేదు, ఆయన మమ్మల్ని ఏమండవు, ఆయన ఒకసారి కనపడేసి మేము జగన్ చెప్పాడు కాబట్టి చేసేవాడి జగన్ మీద చేద్దామని. అంటే నేను తప్పు చేశాను చెప్పట్లేదు, జగన్ వల్ల భయపడి నేను తప్పు చేశాను, నా చేతి తప్పు చేయించాడు, మీరు క్షమించదండి. జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలన ఉండకూడదో చూపించాడు, పరిపాలన ఎలా ఉండాలో చంద్రబాబు చూపించాడు. ఈ బేరీజీ వేసుకునే జనం ఇప్పుడు చంద్రబాబు నిజంగా ప్రతీకారం తీర్చుకోకపోతే జనమే తెరగబడి కొట్టే పరిస్థితి వచ్చింది. ఈయన కసెందుకు లేడండి, ఈయనకి లేదు తెచ్చుకోవాలి కదా, మేము ఆయన తరపున బయట చేసాం కదా అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చాలా పార్టీ మీటింగ్లో కూడా నాయకులతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులతో ఎమ్మెల్యే మంత్రులు కూడా ప్రతీకారం వద్దు చట్ట ప్రకారం పోండి అన్నాడు. అంటే ఆయన చట్ట ప్రకారం వెళ్దాం అంటున్నాడు, కానీ పార్టీలో నాయకులు సీనియర్ నాయకులు కూడా లేకపోతే ఇలాంటి శ్రీనివాస గారు లాంటి వాళ్ళు కానీ ఎవరు ఊరుకోవట్లేదు, ఆడి దావుడి మీద కొట్టాలి, గోడకేసి కొట్టాలి, ఇట్లాంటి మాట్లాడుతున్నాయి కదా. విచిత్రం ఏంటంటే మీరు 95 నేను దగ్గర టీమ్ 95 అని చెప్పాను. టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు ఎంత ఇంటిగ్రిటీతో ఉన్నారు, ఇవాళ టీమ్ 24 కూడా అంతే ఇంటిగ్రిటీ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు 4 ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జైలుకి వెళ్ళారు బ్రహ్మాండంగా. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అధికారులు తనను నడిపించాల్సిన అధికారులను ఎంచుకోవడంలో కూడా ముఖ్యమంత్రి యొక్క విజ్ఞత ఉంటుంది. అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంతో పాటు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఏ అధికారి ఎలాంటి పనిచేస్తాడన్నది ఆయన కొన్ని అసెస్మెంట్ ఎవరికి లేదు. మనం ఎన్ని పక్కనుంచి ఎంతమంది చెప్పినా ఆయన అభిప్రాయం ఆయనదే, ఆయన ఎక్కడ మార్చుకోడు. ప్రసాద్ ఏం మాట్లాడతాడో, వెంకటకృష్ణ ఏం మాట్లాడతాడో కూడా తెలుసు. నాకు ఒక ఐఏఎస్ అధికారి ఇప్పుడు కాదు 2018లో చెప్పాడు, సార్ ఈయన 8 గంటలు 9 గంటలు ఆయన రివ్యూ మీటింగ్ పెడతాడు, మేము 50లో 50 దాటాము, మేము కూడా మరి రిసర్కి ఒకసారి బయటికి వెళ్ళి వస్తాం టాయిలెట్కి, ఈయన కదలడండి అని ఆశ్చర్యపోయాడు. నా 5-6 గంటలైనా టాయిలెట్ అయ్యా. ఇంకోటి వాళ్ళు ఏంటంటే మా 160 మంది అధికారులు ఉంటే మమ్మల్ని 160 మంది 160 సలహాలు ఇవ్వగలుగుతాము, కానీ ఆయన సలహాలు స్వీకరించి మళ్ళీ ఆయన ఇంప్లిమెంటేషన్లో మాకే ఆశ్చర్యపోతుందని చెప్పి ఆయన కొంతమంది అధికారులని సీరియస్గా తీసుకోడు. ఆయన నిజంగా చెప్పాలంటే సీరియస్గా తీసుకుంటే అసలు కొన్ని తప్పులు జరిగి ఉండేవి కాదు. ఇప్పుడు మీరు చాలా విచిత్రం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక కుంభకోణం జరిగిందంటూ దానికి 164 ఇచ్చాడు, వాడితో చూస్తూ ఈ పార్టీకి 104 సీట్లు వచ్చి ఇప్పుడు ఆ పరిస్థితి సూపులో పడ్డాడు. అంటే వ్యతిరేకంగా పనిచేసింది, పనిచేసాడని ముద్ర వచ్చింది చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేశాడు. విచిత్రం ఏంటంటే ఆ అధికారే ముందొచ్చి సార్ నన్ను మళ్ళీ నేను వస్తాను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే నిన్న ఇవాళ విజువల్స్ చూస్తే కొంతమంది అధికారుల పట్ల చంద్రబాబు ఎలా ఉన్నాడో ఇలా ఉండాలని జనం కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు ఎలా అధికారి అంటే కోపం ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక వెళ్ళగొట్టకుండా మాట్లాడేవాడు, ఆయన ఎప్పుడు ఎక్స్పోజ్ అయ్యేవాడు. అది కానీ అయ్యో ఇవాళ ఎక్స్పోజ్ అవ్వడం కదా, డిస్ప్లే అయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆ అధికారుల ప్రవర్తన పట్ల చంద్రబాబు ఎలా ఉన్నాడో వాళ్ళు ఎలా ఊహించారో అలాగే ఉన్నాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు టీమ్ 24లో నేను ఇందాక ఉత్తరాంధ్రకి చెప్పాను, ఆయన ఇంత ప్రయారిటీ ఇచ్చాడు చూడండి, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక నాయకుడు ఒక అధికారిని తీసుకొచ్చి తన పొజిషన్లో పెట్టాడు, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు రవిచంద్రని. అంటే ముందర రవిచంద్ర ఇప్పుడు మీరు గమనిస్తే జగన్ బాధితుల సంఘం ఐఏఎస్ అధికారులు లిస్తుంది, జగన్ బాధితుల సంఘం అదే జనరల్గా జనం అధిక ముఖ్యమంత్రి బాధితులని రాజకీయంగా ఉంటారు, కానీ ఇక్కడ అధికారికంగా ఉంటారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాబీల్లో అటువంటి ముద్ర పడిపోయిందంటే ఇప్పుడు ఏమైంది, మేము పార్టీ కోసం పనిచేసామని చెప్పేవాడి కన్నా
పార్టీ మమ్మల్ని వాడుకుందని చెప్పాడు ఎక్కువ. అవును, వాస్తవమే. జీవిరెడ్డి గారు, ఇది ఒక గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యంగ్స్టర్స్ కొత్త ముఖాలు మంత్రులు అయ్యారు చాలామంది, మెజారిటీ అంటే వాళ్ళకి బాధ అనిపిస్తామని అందరూ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అవ్వడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారి సకల శాఖ మంత్రిత్వమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి స్వేచ్ఛను ఇవ్వకపోవడం, అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడం, అసలు ఎవరు ఏం చేస్తారని అడగకపోవడం, పట్టించుకోకుండా ఒకళ్ళ మీద వదిలేయడం, కారణాలు ఏవనేది మనకు తెలియదు. కానీ ఫెయిల్ అయ్యారు మళ్ళీ చెప్పగలను నేను. కొంతమంది సడన్గా మీ షాక్ ఏంటంటే తడుముకునే బదిలో ఉండేవాళ్ళు, నిజం అప్పట్లో అలా ఉండేది. సో ఇక్కడ వీళ్ళని ఎలా గైడ్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు? డెఫినెట్గా ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కానీ వీటిని బేస్ చేసుకుని వీళ్ళు ఆల్రెడీ ఏదో ట్రైనింగ్ క్యాంప్ కూడా పెడతారంటున్నారు కదా కొత్తగా మంత్రులందరికీ. సో ఏంటి దాని మీద పార్టీలో ఎలాంటి చర్చ ఉంది? ఒక్క లైన్ ఏంటంటే, మీరు అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రులు ఫెయిల్ అవ్వలేదు, జగన్మోహన్ వాళ్ళు ఫెయిల్ చేశారు. సరే, ఏదైనా ఎందుకు చేశారంటే, ఇప్పుడు కాదండి మార్కులు ఎవరు తక్కువ ఆయన వాళ్ళకి తక్కువ ఎందుకు చేశారంటే, వాళ్ళు ఎవరిని అమరావతి రానివ్వలేదు, వాళ్ళు ఎవరిని హెడ్ క్వార్టర్స్కి రానివ్వలేదు. మీరు వెళ్తే మీ జిల్లాల్లో ఉండండి, నా అంత ఈ ఆఫీసు నేను ఎక్కడ సంతకం పెడితే అక్కడ పెట్టండి అని వాళ్ళు రానివ్వలేదు. కానీ ఇవాళ చంద్రబాబు గారు ఫస్ట్ ఏం చెప్పారు, అందరూ సెక్రటేరియట్ గారు అని చెప్పి. ఇప్పుడు 2019లో వీళ్ళందరూ మంత్రులు అయ్యారు. ఇట్నే సమావేశం పెట్టుకున్న తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు ఒకసారి చెప్పారు. ఆయన ఏమన్నాడంటే ముఖ్యమంత్రి గారితో, సరే వీళ్ళందరికీ బిజినెస్ రూల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అందరూ కొత్తగా వచ్చారు, ఈవెన్ కొంతమంది పాత వాళ్ళు ఉన్న కూడా ఇట్స్ ఎ ప్రొసీజర్ అండి చెప్తే ఏం అక్కర్లేదు వదిలేసేమనంట. బిజినెస్ రూల్స్ అనేవి ఉంటాయి, కొన్ని చెప్పాలి కదా ప్రొసీజర్స్ అవన్నీ కొన్ని ఉంటాయి, అవి చీఫ్ సెక్రటరీ గారు ఈయన అడిగితే ఏం అక్కర్లేదంట వదిలేయమనంట. చంద్రబాబు గారు వద్దన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు 2019 సిఎస్ గారు చెప్పక ముందు ఈయన చెప్పాడు కదా మీ అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తారని, రీఓరియంటేషన్ అది అంటే మీరు ఇందాక అడిగారు కదా కొత్త వాళ్ళు వచ్చారు ఎవరు ఫెయిల్యూర్ అయ్యారంటే, నీకు అసలు వచ్చిన వాళ్ళకి ఎస్ఓపిస్ కదా బిజినెస్ రూల్స్, కొంత ఫైల్ మూవ్మెంట్, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు చెప్పాలి వాళ్ళకి ఇన్ డ్యూ కోర్సులో తెలుసు చేస్తుండే. అసలు వాళ్ళకి అక్కర్లేదు అని అంటే దాని అర్థమైంది ఆయన పరిపాలన ఎలా సాగించబోతుండే ఒకటి. రెండోది మంత్రులు ఫెయిల్యూర్ అయ్యారా జగన్ ఫెయిల్యూర్ అయ్యారంటే ఇద్దరు ఫెయిల్యూర్ అంటే ఎవరు తెలియదు సార్. అక్కడ మనం గమనించినట్లయితే అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రికి తెలియదు మంత్రులకి తెలియదు, అలాంటి వ్యక్తులను ఆయన తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఒక ఎక్సర్సైజ్ కూడా లేదు, అనిల్ బాగా తిట్టాడు కాబట్టి మంత్రివర్గంలోకి, రోజా బాగా తిడతది కాబట్టి మంత్రివర్గంలోకి, ఎక్స్ వై అంబడు రాంబాబు సాక్షాత్ ఆయన మంత్రి పదవులు బాధ్యతలాగా ఇవ్వలే బహుమతుల్లాగా ఇచ్చారు. ఇప్పుడు అంబడు రాంబాబు గారికి మొన్నటికి మంత్రి పదవి అయిపోయేటాయని కూడా మొన్న ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఇరిగేషన్ మీద అడిగితే చేరినప్పుడు ఒక ప్రశ్న విలేకరి వేశాడు, సార్ మీకు ఇది కొత్త కదా అంటే నాకేం పని సబ్జెక్ట్ నేర్చుకోవడము, సెక్రటరీలు ఉంటూ వాళ్ళు చూసుకుంటారు, అవసరమా నేను నేర్చుకోవాల్సింది అన్నాడు. మొన్న దిగిపోయడానికి కూడా అదే నోషన్ తున్నాడు, నాకు అవసరమా దాని గురించి అని. అంటే నీకు నిజంగా మంత్రికి నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ వచ్చిన తర్వాత నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పగలను కంపల్సరీగా ఆపరేషన్ నాలెడ్జ్ నీకు ఆ శాఖ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. నీకు ఫైల్ మూవ్మెంటే కాకుండా కింది స్థాయి వరకు నీకు ఎల్డీసీ నుంచి అప్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు నీ సిస్టమ్ ఎలా ఉంటుంది, నీ శాఖ కింద అనేది మొత్తం నీకు కంప్లీట్ స్ట్రక్చర్ ఉండాలి. అది ఏం తెలుసుకోకుండా ఎవరో మెసేజ్ పెట్టారు వెంకటకృష్ణ గారు పవిత్ర సంగమం దగ్గర మళ్ళీ హారతులు మొదలు పెట్టాలి అని, అప్పట్లో పెద్ద పండుగ శ్రీనివాస్ గారు కూడా 1983లో ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో ఎవరున్నారో ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. 89 to 94 ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా కూడా కాంగ్రెస్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత ఎవరు సార్ ఇంకొక ముఖ్యమంత్రి అంజయ్ గారు కాదు పవన్ వెంకటరావు, వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు ఇప్పుడు గుర్తుంది. తర్వాత 1994 to 2004 రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న మంత్రుల పేర్లు గుర్తుంది. నిన్నటికి నిన్న పూర్తి చేసిన పేర్లు గుర్తులేవు సార్. మీరు టీవీ చూసిన మీరు ఎవరైతే టీవీ చూస్తున్నారో నేను చెప్పడం కదా మీ ఆత్మసాక్షి, మీరు ఒకసారి గుర్తు చేసుకుని ట్రై చేయండి 2019 to 2024 మధ్యలో ఏపీలో ఉన్న మంత్రుల పేర్లు ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకవేళ గుర్తు వచ్చిన వాళ్ళ శాఖలు ఏంటో గుర్తు చేసుకోండి. గుర్తు రావు శాఖ వాళ్ళకే తెలియదు వీళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు ప్రమాణ శాఖ 48 అయింది, శాఖలు కేటాయించి 12 అయింది, అందరి పేర్లు చెప్పగలం. సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ అదే చెప్తాను అంటే ఏమంటుందంటే
ఆయా మంత్రివర్గాలు ఎవరున్నారో కనీసం 10 మంది పేర్లను ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. వీళ్ళు 19 నుంచి 24 వరకు అసలు ఎవడేంటో కూడా 5 సంవత్సరాల పాటు ఉంటే గట్టిగా అయిపోయి 4 రోజులు కాలేదు వాళ్ళు దిగిపోయి ఎన్నికలు అయిపోయి ఈరోజు గుర్తులేదు, నిజం గుర్తులేదు ఎవడే శాఖ చేసి. అసలు ఆ 5 ఏళ్ళు కూడా మంత్రివర్గం ఏంటి, మంత్రులు ఏంటి, ఆ మంత్రి ఏం చేస్తున్నాడు, అతని శాఖ ఏంటి, ఈ మంత్రి ఏం చేస్తున్నాడు, అతని శాఖ ఏ మాటగా మాట చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ ఫామ్ అయింది మొన్న, ఏ శాఖ వచ్చి మినిస్టర్లు వచ్చేసి ప్రెస్ మీట్ పెడుతుంది. రేపు మా దాంట్లో కూడా 14, 19 అలానే ఉంది, రేపు ఇలానే ఉంటుంది. మా దాంట్లో కూడా మనం ఎప్పుడన్నా 2019, 24 ముందు ఏ శాఖ మంత్రి అని వచ్చాడు, అకల సకల శాఖ మంత్రి అన్నిటికీ తగుదనమ్మా అంటూ సజ్జల రామకృష్ణుడు వచ్చి కొంప ముంచాడు. ఈరోజు ఎవరు కొంప ముంచారు, రాష్ట్రం కొంప ముంచాడు. నేను చాలాసార్లు చెప్పాను బాబు మీ పార్టీ మునుగుతో మునిగింది, ఎవరికి నష్టం లేదు, కానీ మీరు మునుగుతూ రాష్ట్రాన్ని ముంచుతున్నారు, అది గమనించండి అని లచ్చసార్లు చెప్పాను. రెండో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పట్టుమని 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ వస్తుందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 2014లో కానీ 2019లో కానీ ప్రజలు చూడలేదు తన పరిపాలన విధానాన్ని. ఒక అవినీతి పరుడుగా చూశారు తప్పితే దాన్ని కూడా కొంతమంది ఓటేయాలనుకున్నప్పుడు సమర్థించుకున్నారు. ఈయన ఎక్కువ చేశాడు, మిగతా వాళ్ళు తక్కువ చేశారు, ఏం ఎవరు తక్కువ అనేది వాళ్ళ మనసుకు వాళ్ళు సర్ది చెప్పుకొని ఓటేశారు. కానీ ఈరోజు మనసుకు సర్ది చెప్పుకోవడానికి లేదు, అతని పరిపాలన చూసింది ఇప్పుడు కాదు అనిపిస్తున్నారు. గజ 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 వణిగిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ 30-40 ఏళ్ళు ఎంచుకోవాలంటే వైసీపీ కొంతమందికి అర్థం కావట్లేదు, ఇంకా ఈయనేదో మళ్ళీ ఒత్తడి 29లో ఒత్తడింది, నేనేదో నేను కోరుకోవట్లేదు ఇది వారికి చేత కాదంటున్నాను. వారికి పార్టీ నడపడం చేత కాదు, ప్రభుత్వం నడపడం చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను చెప్తుంది మా టీడీపీ క్యాడర్ కాదు, వైసీపీ క్యాడర్కి. మీరు మళ్ళీ నమ్ముకొని డ్యాన్సులు వేస్తే 2014-19 మధ్యలో ఉన్నట్టు ఉండదు. మేమేం కక్ష సాధింపులోకి పోం, మా సార్ పదే పది చెప్తుండు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, చట్ట ప్రకారమే పోతాం. అది చేస్తేనే మీకు ఎక్కువ అన్ని చేశారు మీరు, పాపాలు అరాచకాలు దొరుకుతారు. మళ్ళీ వ్యక్తిగత దాడులు ఏమక్కర్లేదు. ఏం చెప్తారు, వాళ్ళు దాడులు చేసి ఇప్పుడు కూడా అరాచకం అని చెప్పేసి రోజు సాక్షిలు పాటలు వేసుకుంటుండ్రు. ఏమో అప్పుడే అయిపోయినట్టుగా మేము అరాచకాలు చేస్తున్నట్టుగా. మీరు ఎన్నన్నీ వేసుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత కాదు, పార్టీ నడపడం చేత కాదు. అది ప్రూవ్డ్, మీ మనసాక్షి తెలుసు. దాన్ని మనసులో పెట్టుకొని మీరు సహకరించండి, లేదా విమర్శించండి, తప్పులేదు సలహాలు ఇవ్వండి. కొంతమంది ఉంటాయండి విమర్శలు లేకుండా ముందుకు, కొంతమంది చదువుతున్నాం, మీ సలహాలు కూడా మాకు అక్కర్లేదు దయచేసి. కొంతమంది ఎవరితో సలహాలు ఇప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇవ్వద్దు చెప్పేది, వద్దు మాకు వద్దు. రండి ఒకవేళ ఇవ్వదలుచుకుంటే అప్లికేషన్ పెట్టుకోండి ఏపీ గవర్నమెంట్కి, సలహాదారుడికి పోస్ట్ వస్తుంది, జీతం అవుతుంది, అప్పుడు చెప్పండి. పెట్టినా పెడతారు, నువ్వు ఇచ్చేవు ఇవ్వకపోతే ఎన్ని తిడతారు మళ్ళీ పెట్టమనండి. చాలా మంది ఇప్పుడు అక్కడ సలహాదారులుగా చేసి ఉద్యోగాలు పోయినాయి కదా, మీ దగ్గర పెడతారు. ఉద్దేశం ఏంటంటే మీ ఉచిత సలహాలు వద్దనేది. సో నేనేంటంటే ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మళ్ళా మళ్ళీ వచ్చేది లేదు. నేనేం చదువుతానండి, మాకు రాజ్యసభలో మెజార్టీ ఉందా, రాజ్యసభలో మెజార్టీ ఎలక్షన్స్లో గెలిచి వచ్చిందా శ్రీనివాస, అంతకుముందు కూడా ఉంది కదా రాజ్యసభలో మెజార్టీ ఉంది, బీజేపీ మీద డిపెండ్ అయింది అన్నారు. రాజ్యసభలో మెజార్టీ మీకు 2 ఏళ్ళ నుంచి ఉంది, ఈ రోజు రావటం ఏంటి? బీజేపీకి ఈ రోజు పోతూ ఉంటాయి, బీజేపీకి ఈ రోజుకి ఈ రోజు రాజ్యసభలో ఒకటే తేడా అని చెప్పడం కోసం, బీజేపీకి ఈ రోజు రాజ్యసభలో సీట్లు తగ్గలేదు ఈ ఎలక్షన్స్ వల్ల. ఎంపీలు లోక్సభలో ఎంపీలు తేడా వచ్చినాయి, కానీ రాజ్యసభలో తేడా రాలేదు. నేనేం చదువుతుంటే ఈ చెప్పే సలహాలు ఇచ్చేవాళ్ళకి మరి ఈ రోజు వాళ్ళే కన్ఫ్యూజ్ చేశారు, మాకు మెజార్టీ ఉందంటే ఏ గాడిదలు కాశారు మీరు, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఈ లాస్ట్ 2 ఏళ్ళు అడగొచ్చు కదా, ఎందుకు మద్దతు ఇచ్చారు ప్రతి బిల్లుకు కూడా మీరు? వాళ్ళకి మెజార్టీ ఉంది బీజేపీకి, మరి బీజేపీకి మెజార్టీ ఉంటే మీరు ఎందుకు బిల్లులు మద్దతు ఇచ్చారు? 19-24 మధ్యలో మీరు, నేనేమంటానంటే మద్దతు ఇచ్చిన బిల్లు కాదు, ఇవ్వని మద్దతు లేదో చెప్ప, మద్దతు ఇవ్వని బిల్లు ఏదో చెప్పమనంటాను నేను వైసీపీని. సరే మళ్ళీ అదేటో పోతుంది, కానీ మనం రాష్ట్రానికి పరిమితం మంత్రులు మందుల పనితీరు వీళ్ళ ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది. రఘురామ్ గారు, మిత్రపక్షాలుగా కూటమి ధర్మంలో మిత్రపక్షాలుగా ఉన్న జనసేనకి బీజేపీకి శాఖల కేటాయింపులో చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త తీసుకున్నట్టే కనబడుతుంది. జాగ్రత్త అనే పదం ఎందుకు వాడుతున్నారంటే, ఒకటి ఏదో చిన్న పార్టీలను మిత్రపక్షాలను చిన్నచూపు చూడకుండా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు పడిన శ్రమకి తీసుకున్న రిస్క్కి ఆయనకి ఇచ్చే ప్రయారిటీ ఆయనకి ఎక్కడా తగ్గకుండా, అలాగే బీజేపీ నుంచి ఒకరికే శాఖ ఇచ్చినా కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ గారికి అయితే మనం చూస్తే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై,
సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్ని శాఖలు చూడండి, దాదాపు 5-6 శాఖలు విత్ డిప్యూటీ సీఎం. సో ఈ చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షాలకు ఇచ్చిన ప్రాధాన్యతని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఆయనకి ఇంకా కందులు దుర్గేష్కి ఏమో ఇంకోటి అది ఇచ్చారు, సినిమాటోగ్రఫీ కల్చరల్ అవి ఇచ్చారు. చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా చర్చించి ఆయన కూడా అనుకుని వాళ్ళ మంచిగా వాళ్ళకి ఇచ్చినట్టు లెక్క. అండ్ రూరల్ డెవలప్మెంట్ చాలా పెద్ద మినిస్ట్రీ అది. సో గతంలో ఢిల్లీలో వెంకయ్య గారు చేశారు, తర్వాత ఇక్కడ కూడా ఆయన మన ఎర్రనాయుడు గారు కూడా చేస్తున్నారు దాన్ని. సారీ, సో అందుకే ఇట్స్ వెరీ బిగ్ మినిస్ట్రీ అది. బట్ వాటర్ రూరల్ వాటర్ ఎంత పెద్ద సమస్య ఉందో ఇప్పుడు దట్టు కేంద్ర ప్రభుత్వం ఆ సమస్యను అధిగమించడం కోసము ప్రతి రూరల్లో కూడా ప్రతి గ్రామంలోనూ ట్యాప్ వాటర్ ఇవ్వాలి అని ఒక పెద్ద పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. చాలా రాష్ట్రాలు అమలు అయ్యింది, మన రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇది గత ప్రభుత్వంలో అంత సీరియస్నెస్ లేదు కాబట్టి వాళ్ళు సరిగ్గా అమలు చేయలేకపోతే పథకాలని వేరే మళ్లింపు పథకాలు చేశారు కాబట్టి అది చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇప్పుడు ఇంటింటికి గ్యాస్ మనం కూడా చెప్పాను నేను, అది చంద్రబాబు నాయుడు గారు కంపారించండి. ఫస్ట్ ప్రధాని మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా ఆ రోజు మీటింగ్ లో ఉన్నప్పుడు అది ఆల్మోస్ట్ గ్రామాలకి వచ్చింది, కనెక్షన్స్ ఇచ్చారు. అది మెయిన్ లైన్ కనెక్షన్స్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇలా ఇలాగ అనేక పథకాలు గత 5 ఏళ్లుగా కుంటుపడ్డాయి. అవన్నింటి మీద స్ట్రీమ్ లైన్ తేవడము, ఇప్పుడు ఢిల్లీకి గతంలో పెరగట్టాల్సిన పనులు, గతంలో పెరగట్టాల్సి వచ్చేది, ఇప్పుడు పెరగట్టకుండానే ఒక కీలకమైనటువంటి దీనికి ఇద్దరు కమిట్మెంట్ లీడర్లు ఉన్నారు ఢిల్లీలో, ఆంధ్రాలో నాయకులు ఇద్దరు, ప్రధానమంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ కమిట్మెంట్ టువర్డ్స్ ది సొసైటీ. సో అందుత సెలవు తీసుకోకుండా పనిచేసేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా, ఏదో సరదాగా 1 సంవత్సరం పనిచేశాం కదా 4 రోజులు స్విట్జర్లాండ్ లో ఊటీలో బెంగళూరులో కలకత్తా వెళ్దాం అనుకునే మనుషులు కాదు ఇద్దరు కూడా. ప్రధానమంత్రి అయితే 10 ఏళ్ల నుంచి సెలవు తీసుకోలేదు, అంతకుముందు ముఖ్యమంత్రి గారి మీద ఒకరోజు సెలవు తీసుకోలే. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కీలకమైనటువంటి శాఖలతో పాటుగా ఈవెన్ హెల్త్ మినిస్ట్రీ, రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయము. సో ఈ విధమైనటువంటి మినిస్ట్రీస్ చాలా బాధ్యతలు నిర్వర్తిస్తారు కాబట్టి వాళ్ళని అవి ఎన్నుకున్నారు. అండ్ వాళ్ళకి ఇంపార్టెన్స్ మిత్రపక్షాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇచ్చారు ఈ దీనిలో. ఇంకోటి ఏంటంటే ఇందాక నేను 2 విషయాలు చిన్నది చెప్తాను. గత ప్రభుత్వాలను ఒక చిన్న ఎగ్జాంపుల్ తోనే పోలుస్తాను మీకు. సో గతంలో పనిచేయలేదు, ఎందుకు పనిచేయలేదు అంటే ఒకటి, మాయాబజార్ సినిమాలో ఘటోద్గజుడు ఇద్దరు శిష్యులు ఉంటారు, లంబు లింబు, వాళ్ళిద్దరిని దుష్ట చతుష్టయం అనమంటాడు, వీటిని పెట్టమంటాడు దుష్ట చతుష్టయం అంటే వాళ్ళు ఎలా చేయాలరా, దుష్టులు ఏం చేయాలంటే వాళ్ళు దుషంగా చతుర్థ అంటున్నాడు. అది నూరు గ్రైట్లో వేడి స్వామి గురువు గారు అంటే ఏం పర్లేదు వీటిని వీరతాళ్ళు అంటాడు. అంటే ఎంత బాగా బూతులు తిడితే గత ప్రభుత్వంలో అంత బాగా వీరతాళ్ళు వేసి మంత్రి పదవి ఇచ్చారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదనమాట. సో ఎందుకంటే ఎవరికి ప్రకాశించి ఎవరి ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరు కమిట్మెంట్ తో ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళకి ఆ శాఖలు కేటాయించారు. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలు మనం తెలిసి చాలా మంది అరెస్ట్ చేసినప్పుడు, అనేక పెద్ద మనుషులు అరెస్ట్ చేసినప్పుడు ఆ ఒక సినిమాలో పూర్వంలో గత 40 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా, దాన్ని 100 మిస్టర్ అరెస్ట్ చేస్తాడు. ఏ రూల్ ప్రకారం అరెస్ట్ చేస్తారు రావుగోపాల్ అడిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పత్రం చూసి చెప్తే ముందు నేను పోలీస్ స్టేషన్కి గత ప్రభుత్వం 5 ఏళ్ళు అలాగే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దేనికోసం అరెస్ట్ చేస్తారంటే పోలీస్ స్టేషన్ చూసి చెప్తాను సార్ అందరూ. అదే దాని గత ప్రభుత్వం పనిచేయలేదు, ఈ ప్రభుత్వం పనిచేయరు. గతంలో ఆల్రెడీ 14 ఏళ్ళు చూస్తున్నారు కాబట్టి ప్రజలు అంత విశ్వాసంతో అంత బాధ్యతతో ఓటేశారు. బాధ్యతతో పనిచేయాల్సినటువంటి దృక్పథం కూడా మనకు ఉంది కాబట్టి మంచి. నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో మంత్రులు ఆయా శాఖలకు వచ్చి వెళ్తూ ఉండేవారు, ఎవరిదేనో లేదా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి టూర్లు ఉండే వస్తూ ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మార్నింగ్ 10 గంటలకు ఆయన వచ్చేవాడు, 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆయన ఉంటాడు. లంచ్ బాక్స్ కూడా మంత్రులు తెచ్చుకుని తినాల్సిందే ఆయన ఆఫీసులోను. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక మినిస్టర్ గారు ఊరు వెళ్ళిపోయాడు, వెంటనే రాత్రి ప్రమాణ స్వీకారం చేసేది ఈవినింగ్ పొద్దున్న ఫ్లైట్ కి ఏదో తమిళనాడు పైన ఆదరణ ఊరు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే పొద్దున్న 8 గంటలకు 9 గంటలకు ఆయన ఫోన్ వెళ్ళింది,
రాజీవ్ వచ్చారా అని, లేదండి మెట్టి ఫెయిల్ చేయను ఊరు వెళ్తున్నాను పని ఉందని అంట. ఏం లేదు మెట్టింగ్ లేదు మా ఆఫీస్ లో ఉండాల్సిందే 10 to 6 అని చెప్తే మళ్ళీ పరుగు వచ్చి ఆ నెక్స్ట్ డే ఏదో పట్టుకుని ఆఫీస్ 3 గంటలకు వచ్చాడు. సో నేనంటే కమిట్మెంట్, మీకు ఏదో పదవి ఇచ్చాను కదా అని నువ్వు సరదాగా హెలికాప్టర్స్ ఫ్లైట్ వేసుకుని తిరగడానికి కాదమ్మా, యూ హ్యావ్ టు బి హియర్ 10 to 5, 10 to 6, 10 to 7 పనిచేయాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు రాత్రి 2 గంటలు అది భద్రతలో అద్వానీ గారు 2 గంటల వరకు పనిచేశారు, ఈ అమిత్ షా గారు కూడా 2 గంటల వరకు పనిచేశారు. సంజయ్ అది కమిట్మెంట్ అండి. అదే కదా, ఏం అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా ఆ టైంలో మారుతారు విషయాలండి. సంజయ్ అంటే ఒక కమిట్మెంట్ తో పాటుగా ఇప్పుడు అద్వానీ గారు ఏమని చెప్పండి, అద్వానీ గారు 2 గంటల వరకు పనిచేశారు, టైం ఆఫీస్ లో ఉండేవారు. సో అదే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. అండ్ పెద్దలు ఏ విధంగా అయితే పనిచేశారు గతంలో, అనేక మంది ముఖ్యమంత్రులు చాలా మంది అంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి మంచి మంత్రుల యొక్క పనితీరుని విశ్లేషించుకుని వాళ్ళు ఏ విధంగా అయితే పనిచేశారు, ఏ విధంగా నడవడిక ఉన్నది అని వాళ్ళు గమనించుకుని చేస్తే రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుంది. కమిట్మెంట్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ కమిట్మెంట్ తోనే వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. వీటితో పాటు మరొక కీలకమైన డెవలప్మెంట్ కూడా వచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించి కూటమితో మిత్రపక్షాలతో కలిసి అద్భుతమైన విజయం సాధించి సొంతంగానే 135 స్థానాల్లో గెలుపొంది. కూటమితో 164 సీట్లను సాధించిన తెలుగుదేశం పార్టీ సడన్గా మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఇంకొక సడన్ డెసిషన్ కూడా అనౌన్స్ చేసింది, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చేసింది. వెంటనే అచ్చెన్నాయుడు గారికి కీలకమైన వ్యవసాయ అండ్ మార్కెటింగ్ లాంటి శాఖలు అచ్చెన్నాయుడు గారికి ఇస్తూ వెంటనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయన తప్పిస్తూ గాజువాకలో 95,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలుపొందిన పల్లా శ్రీనివాసరావుని యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుని ఆయనని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రకటన అధికారికంగా ఇంకా రాలేదు కానీ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి పార్టీ అధికారికంగానే చెప్పింది. సో ఈ ఈ మార్పు పైగా యువకుడు కూడా అంతా 40-50 లోపే ఉంటాడు, 40-45 ఉంటాయా తెలియదు కానీ అలా కనిపించడు. ఎనీవే యంగ్స్టర్. సో ఇంత సడన్గా ఆ డెసిషన్ కూడా ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖకి కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నియమించారు. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ ఇచ్చిన తర్వాత మరి పని భారం లేకపోతే ఇటు శాఖ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి ఒకవైపు, అటు పార్టీ మీద ఫోకస్ ఉండాలి ఇంకొక వైపు అనే దీంతో చేశారా, లేకపోతే పార్టీలో కొత్త టీంని ఎలాగైతే క్యాబినెట్లో ఒక న్యూ టీంని తయారు చేస్తున్నారు, ఇందాక ఆయన అన్నట్టు టీం 95 లాగా ఇప్పుడు టీం ఇప్పుడు తయారు చేస్తే మరో 20 ఏళ్ల వరకు టీం స్పిరిట్ అలా ఉంటుందని అనుకున్నారేమో, బహుశా పార్టీని కూడా అలా తీసుకెళ్లడం కోసం యంగ్స్టర్స్ని తీసుకొచ్చారా అనే చర్చ కూడా ఉంది. సో దీని మీద మాట్లాడదాం జీవి. ఏంటి ఈ మార్పు కొంత ఆసక్తికరం, సడన్గా వచ్చింది, ఎవరు ఊహించరా కూడా ఇలాంటిది ఒకటి జరుగుతుందని. అంటే అధ్యక్షుడిని మారుస్తారని తెలుసు, కాకపోతే పల్లాది ఎవరు ఊహించలా. అంటే ఒకటి వెంకటకృష్ణ గారు సడన్గా మార్చిందంటే వ్యక్తిని ఊహించకపోవచ్చు, కానీ 2014లో కళా వెంకట్రావు గారు, తర్వాత 19లో అచ్చెన్నాయుడు గారు ఎన్నికలు అయిపోయింది, ఇప్పుడు పల్లా శ్రీనివాస గారు. ఒకటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధ్యక్షుల్ని మారుస్తూ వచ్చారు 5 సంవత్సరాలకు ఒకసారి, టెంపరీ కాకుండా పూర్తి అవకాశం ఇచ్చారు. రెండోది వచ్చేసరికి ముగ్గురిని కూడా బీసీలు ఒకటి ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు కూడా. సో ఇది మొదటి నుంచి కూడా మాకు టీడీపీ కూడా పెట్టినప్పటి నుంచి కూడా బీసీ సామాజిక వర్గం వాళ్ళు బాగా ఎన్నుదనుకున్నారు. టీడీపీ కూడా ఉత్తరాంధ్రలో ఇంత మన 2019 ఇంత ఓడిపోయినప్పుడు కూడా వైజాగ్లో 4 సీట్లు గెలిచారు, శ్రీకాకుళంలో 1 సీటు గెలిచినాం. అట్లా స్ట్రాంగ్గా ఉంది పార్టీ. కొంత పోయినా కూడా చాలా తక్కువ మెజార్టీలతో లాస్ట్ టైం 19లో ఓడిపోవడం జరిగింది. చాలామంది తెలియదు 2019లో మేము 68 సీట్లలో యావరేజ్ 10,000తో పోయినాం. సరే ఇప్పుడు అది అయిపోయింది, మళ్ళీ గెలిచేసాము. సో ఏంటంటే ఉత్తరాంధ్ర లీడర్షిప్ డెవలప్ చేయటము టీడీపీ ఉన్న ఉద్దేశం దీంట్లో కనపడుతుంది. అందులో కూడా బీసీ సామాజిక వర్గాన్ని ఎలా మేము ఓన్ చేసుకున్నాం అనేది, ఇది ఎంపవర్మెంట్ చేయడం అంటే అక్కడ లీడర్షిప్ను డెవలప్ చేయడం ద్వారా, తద్వారా
వాళ్ళ ద్వారా మిగతా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మిగతా లీడర్షిప్ కూడా డెవలప్ అవుతారు కదా పేరుగా, అది ప్లస్ ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమ కావచ్చు లేకపోతే మాకున్నటువంటి కన్సర్న్. ఇదే వైసీపీ నాటకాలు, మేము ఉత్తరాంధ్ర వైజాగ్ను క్యాపిటల్ చేస్తాము, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు కదా, అధ్యక్ష పదవి కాసేపు పక్కన పెట్టు, వైసీపీ పార్టీ ఆఫీస్ని ఉత్తరాంధ్రలో పెట్టము, వైజాగ్లో పెట్టమని చూద్దాం చేసపోయి. ఇప్పుడు ఇంట్లో తెచ్చి పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని రాజధాని పక్కన పెట్టు, రాజధాని వద్దు, అధ్యక్ష పదవి వద్దు, అధికారం వద్దు, అది ఎటు అవకాశం లేదు. ఇప్పుడైనా వీళ్ళు అక్కడ ఉండు, ఇప్పుడు నువ్వు పోయి ఉండు, అది కాకపోగా ఉన్న పార్టీ ఆఫీస్ని కూడా ఎత్తేసి ఇంటే తెచ్చుకున్నాడు. ఈయన కథలు చెప్తుంటాడు మనం నమ్మాలి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వైసీపీ వదిలేయండి ఆ పార్టీ, విడిపోయిన వైసీపీకి చెప్తావు ఎందుకు సార్? ఇప్పుడు ఏదో సామి చెప్పినట్టు మన నేను చచ్చిన పో మనను కానీ, కానీ ఆ పార్టీ ఎంత భయపెట్టిందంటే ఇందా చెప్పా కదా, నెక్స్ట్ 30 ఏళ్ళు గజ 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 ఒలిగిపోయాడు. భయపెట్టామని అనుకున్నారు, భయపెట్టారంటే నా ఉద్దేశము ఎందుకంటే అటు పెట్టుబడిదారులుగా నేను ప్రజలు గారండి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది అంటే కొడాలి నాన్న కూడా అర్థం చేసుకోరు, ఎందుకంటే అధికారం అనేది నిన్న మా పార్టీలో దర్శితను 21 సంవత్సరాల కుర్రోడు వెళ్ళి కొడాలి నాని ఇంటి ముందు తొడగొట్టించాడు. ఇదే కొడాలి నాని నా ఎంట్రుకలు కూడా పేకలేడని కథలు చెప్పాడు. 21 ఏళ్ళ కుర్రోడు ఇంటి ముందుకు వెళ్తే పోయి బాత్రూంలో దాక్కున్నాడు దర్శిత్ తేలితే అబ్బాయి. ఏమైంది నీ పౌరుషము? 21 సంవత్సరాల మా టీడీపీ పుల్లోడు వెళ్తే నువ్వు ఇంట్లో బాత్రూంలో దాక్కున్నాడు కొడాలి శ్రీనివాస్, కొడాలి నాని శ్రీ వెంకటేశ్వరరావు. ఏమైంది నీ ధైర్యం? నా ఇంట్రుకు కూడా పేకలేనన్న వ్యక్తి ఇప్పుడు అర్థమైందా? ఎవడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధికారం ఉంటే 21 సంవత్సరాల దర్శితైన తొడగొట్టగలడు, అధికారం లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాగిన కొడాలి నాని కూడా పోయి బాత్రూంలో దాక్కుంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్. అది మనసులో పెట్టుకొని ఎవరైనా మసులుకుంటే భవిష్యత్తు కాలంలో కూడా అది రాష్ట్రానికి మంచిది. యాక్చువల్గా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పవర్ గా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ. అదే ఆ డెమోక్రసీ మనకి ఇచ్చిన పవర్, అది బ్యూటీ ఆఫ్. సో నేను ఏమంటానంటే అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే సార్, వివిధ ఇప్పుడు ఏ సామాజిక వర్గంతో సంబంధం లేకుండా ఇప్పుడు ఈరోజు అమిత గారు అయ్యారు, హోమ్ మినిస్టర్ అయ్యారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఒక స్కూల్ టీచరు, ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే ఏ స్థానాన్ని అయినా అధిష్ఠించే హక్కు ఉంటుంది. ఇది నేనేమంటే ఉన్న పవర్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు చేసిన అరాచకాలు ఈరోజు ఏమైంది అంటున్నాను. మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చిన వాళ్ళు అంతే కదా, పల్లా శ్రీనివాసరావు గారు కూడా పార్టీ కోసం ఎంతో డెడికేటెడ్ గా ఎంతో లాయల్ గా ఉండి అప్పుడు ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయనకి ఎన్ని ఇవి వచ్చినా కూడా బెసకుండా పార్టీని అంటు పెట్టుకున్నాడు. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ అధ్యక్షుడు అయ్యాడు అంటే చిన్న వయసులో వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ గురించి పోరాడాడు పాపం ఆయన, మామూలు విషయం కాదు. ఈరోజు పార్టీ అధ్యక్షుడు అయ్యారు, పార్టీ గుర్తిస్తుంది. నేనేమంటే పైగా అధికార పార్టీకి అధ్యక్షుడు డిసిప్లైన్లు ఉంటే అట్లా ఉంటుంది, గుర్తు పెట్టుకుంటారు, లీడర్షిప్ కూడా డెవలప్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఇదేనండి, ఆయన లీడర్షిప్ను అంటారు కదా ఆయన ఫ్యాక్టరీ, లీడర్షిప్ ఫ్యాక్టరీని, ఇది నిజంగానే. కానీ ప్రసాద్ గారు ఇక్కడ మీకేమనిపిస్తుంది పార్టీ అధ్యక్షుడిని మార్చడం వెంటనే అటువంటి శాఖలు ప్రకటిస్తూనే ఇటు మార్చాలన్న నిర్ణయం వచ్చింది కదా, దాని వెనుక వ్యూహం ఏమై ఉంటుంది అంటే మీరు మామూలుగా మహానాడు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు పార్టీ కార్యక్రమాలు చేయలేదు. మహానాడు చెయ్యకపోయినా మంత్రివర్గంలోకి ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారిని తీసుకున్నారో ఆయనకు పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి అంటే రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు, ప్రభుత్వ బాధ్యతలు ఇమీడియట్గా తీసుకోవడంలో క్యాబినెట్లోకి తీసుకోవాల్సిన వాళ్ళు పల్లా శ్రీనివాసరావు ఒకడు, ఆయన హైయెస్ట్ మెజారిటీ, నడ్డుల్లో మెజారిటీ. పైగా వైజాగ్ నుంచి ఒకటికి ఇచ్చారు అనిత కుక్కర్కి. ఇప్పుడు డెఫినెట్ గా వైఆర్సిటీలో ఒరే వర్షన్ వాటిలో ఆయన మొదటివాడు కాబట్టి ఆయనకి పార్టీ బాధ్యత అప్పగించి పార్టీని ప్రభుత్వాన్ని సమాంతరంగా నడిపించడం కోసం, అంటే గవర్నమెంట్లో ఎలాంటి ఎంటర్ ఉంటుందో పార్టీ కూడా అంతే ఎంటర్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ నారావారి కుటుంబం నుంచి బయటకు వచ్చింది, అంటే ఒక సొంత పార్టీ ప్రాంతీయ పార్టీలు సొంత పార్టీ సొంత మనుషుల్ని ఉంచుకునే స్థితి నుంచి ఆయన బయట వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఎప్పుడో వచ్చింది అంటే రాష్ట్ర విభజనతో పాటే మొదలైంది అది కూడా, అంటే అలా ఇవ్వడానికి ధైర్యంగా ఉండాలి. పార్టీ సొంత పార్టీగా నడిపించే దాని చోట పగ్గాలు పక్కవాడికి ఇచ్చి
నడిపించమని. ఇప్పుడు మూడు సామాజిక వర్గాలు, ఆయన కళా వెంకట్రావు వర్గ సమాజ వర్గం, అచ్చెన్నాయుడు వర్గ సమాజ వర్గం, ఇప్పుడు శ్రీనివాసరావు వర్గ సమాజం, అతిపెద్ద అంటే మూడు అంటే మీ సీట్లో చెప్పుకోదగిన వాళ్ళలో మూడు రకాల వ్యక్తుల్ని పార్టీ ఆదరించింది. అంటే హయ్యెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్నవాళ్ళు కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తారు. అంటే నా మా సొంత పార్టీ కాబట్టి మా జిల్లాలో నా తోడేళ్ళు ఉన్నా నా బావమరుదని పెట్టుకోలేదు వాళ్ళు. ఇప్పుడు నిజంగా తెలుగుదేశం పార్టీకి నందమూరి బాలకృష్ణ అధ్యక్షుడు అంటే కాదనివాడు లేడు. ఆయన సొంతంగా అలాంటి చోట నుంచి అది బయటికి వెళ్ళి వీళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని వీళ్ళు నడుపుతున్నారు. అది మనం గమనించాలి. ఆ స్థానానికి వెళ్ళారు ఎన్టీ రామారావు. రేపు పొద్దున పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఎన్టీ రామారావు ఫోటో పక్కని అధ్యక్షుల ఫోటోలో ముగ్గురు వస్తారు. అసలు ఈ అవకాశం దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కల్పించింది? ఎక్కడ కల్పించలేదు. సిరు 100 సంవత్సరాల నుంచి నడిచే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. శిరోమణి అకాలీ దళం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే శాశ్వత అధ్యక్షుడు కాదు, ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిని తల్లిని పెట్టుకుని మళ్ళీ ఆవిడని తొలగించుకుని మళ్ళీ నేనే శాశ్వత అధ్యక్షుడిని, మీడియా తప్పు చేసిందని అంటే రకరకాల స్థాయికి వెళ్ళారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన పార్టీ అధిపత్యం కూడా ఇవ్వగలడా, తీసుకోవడానికి ఏమన్నా రెడీగా ఉన్నాడా? ఎవరు లేరు. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా తెలుగుదేశం పార్టీ ఏనాడైతే ఎన్టీ రామారావు పునాదులు వేశాడో ఆ రోజు నుంచి ఇవాళ బయట వ్యక్తుల చేతిలోకి పార్టీ నడిపించే స్థాయికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడంటే దాన్ని మెచ్చుకోవాలి. తనతో సమానంగా ఆయన జాతీయ అధ్యక్షుడు, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ నడిపించడానికి యంగ్ టాలెంట్ని పెట్టుకొచ్చాడు. ఇది రేపు పొద్దున్న ఇదే రివైవల్ తెలంగాణలో కూడా ఎప్పుడవుతుందో చెప్పలేము, ఇక్కడ కూడా రివైవ్ కావచ్చు. ఎవరి చేతిలో లేదు అది. ప్రజలు రేపు పొద్దున టీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని చూసాం, మరోసారి తెలుగుదేశం చూడాలనుకుంటే అవన్నీ జరుగుతూ ఉంటాయి. కన్నా తల్లిని వెంకటకృష్ణ గారు వ్యవస్థాపక అధ్యక్షులు అనుకుంటే ప్లీనరీ పెట్టి మరి తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మేము బీసీ నేతలకి అధికారం కలిపి అంటే పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినాం, అది తేడా. ఊరిక కథలు చెప్పడం కాదు, ఆన్ పేపర్ అంటే ఇచ్చే చేతల్లో అంటారు కదా, చేతలతో మాట్లాడారు, చేతల్లో ఉంది. ప్రజలు అధికారం రాకముందు నాకు బాగా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మన దాడి జరుపుతారావు గారు పార్టీ మారాడు. ఇది ఆయనకి మళ్ళీ కలిసి వచ్చాడు, మళ్ళీ అపోజిషన్ లీడర్ ఇది ఇవ్వలేదని కౌన్సిల్ ఎమ్మెల్సీ రివైవ్ చేయలేదని కోపం వచ్చి వెళ్ళాడు. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి జైల్లో కలిసి వచ్చి బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమని, నేను విన్న జగన్ వేరు, నేను చూసిన జగన్ వేరు అని. తర్వాత మళ్ళీ మొన్న ఈ మధ్య పార్టీ ఇదే వచ్చాడు కదా, అనుభవించిన జగన్ వేరే అని నేనేదో సరదాగా అనుకున్నామండి. ఒప్పుకున్నాడు. అట్లాగే జనం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం రాకముందేమో కురవాడు రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా, అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మొన్న అది కనపడింది. ఇంకా ఎప్పుడు భవిష్యత్తు తన జోలికి వెళ్ళాలంటున్నాను. మొన్న ఆయన ఏమంటే తెలిసిన, నాకు అక్క చెమ్మలు ఏమయ్యారు స్కీమ్, నిజంగా ఆయనకు పడిన ఓట్ల స్కీమ్స్ ఇచ్చిన వాళ్ళే. వెల్ఫేర్ మళ్ళీ మనము వెల్ఫేర్ వలన ఓట్లు పడలేదు అనేది మనము కంక్లూజన్ చేయకూడదు. నిజంగా పాపము వెల్ఫేర్ తీసుకున్న వాళ్ళు ఏం మోసం చేయలేదు, వాళ్ళు వేశారు, వాళ్ళు వేయబట్టే సార్ ఆ ఓట్లు, లేకపోతే అది కూడా దిక్కులేదు. ఆయన చూసి ఓడే ఓటేయలేదు, ఆ స్కీములు చూసి ఓటేశారు. తనను చూసి బెదిరిపోయిన వాళ్ళందరూ 60% ఇటు వచ్చారు, 40% కూడా ఆ స్కీమ్స్ వల్ల బతికిపోయారు. అర్థం కాలేదు, బయటపడ్డాడు. యాక్చువల్గా అంటే ఇప్పుడు అది అప్రస్తుతం కానీ ఈ టాపిక్లో రిలేటెడ్ కాదు, కానీ మీరు అంటుంటే వస్తుంది. ఆయన నిన్న మాట్లాడుతూ మనం ఏ పార్టీ వాళ్ళు మన ఓటేశారా లేదా చూడకుండా మనం అందరికీ పథకాలు ఇచ్చాం, టీడీపీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మీరు ఎక్కడ మొదలెట్టారు? అసలు మొదలై పెట్టలేదు కదా, ఏ ఫైత్యం అనుకోవాలా లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిపోక్రసీలో బతుకుతుండీ. 50 పథకాలే మొదలు పెట్టాడు, నిన్ననే సంతకాలు పెట్టాడు ఆయన. ఇంకా నేను ఒకదానికి డబ్బులు పడాలి, టీడీపీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, మన వాళ్ళకి ఇవ్వట్లేదని. ఫస్ట్ ఆల్ టూ మచ్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు హిపోక్రసీలకు నెట్టేశారు. 55 లక్షల కుటుంబాలు దాదాపు స్టేట్లో ఉంటే సార్ మనం అందరికి ఎత్తున్నామని చెప్పారు. ఈయన నమ్మాడు, అందరికి ఎత్తున్నాం కాబట్టి అందరు ఓట్లు ఎత్తారు అనుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు లెక్కలే చెప్పాను, ఉన్న కుటుంబాలని మీరు స్కీమ్స్ ఇచ్చే కుటుంబాలని, అందులో మొత్తం స్కీమ్స్ అందే కుటుంబాలు ఇన్ని, 1-2 స్కీమ్స్ అన్నీ అందే కుటుంబాలు ఇన్ని అని చెప్పాను. దాని ప్రకారం మీకు ఇంతకంటే రాదు రాదని చెప్పాను. నిజంగా బాబు ఏ మాట కమ్మని చెప్పాలి,
లబ్ధిదారులు చేశారండి, చేయబట్ట 40%. కాకపోతే మెజార్టీలు రాక 11 పడిపోయాడు. అది ఒక విషయం. వీళ్ళు ఎవరికైతే రియల్గా లబ్ధి ఇచ్చారో వాళ్ళు లబ్ధిదారులు ఎందుకు చెప్తుంటే, రేపు ఇదే లబ్ధిదారులకి ఆయన 1,000 రూపాయలు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. మేము అదే 3,000, మేము 200 నుంచి 2,000 రూపాయలు చేసాం వెంకటేశ్వర గారు పెన్షన్ ఏది 2014-19 మధ్యలో. తర్వాత 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. మేము 3,000 నుంచి 4,000 రూపాయలు 1,000 రూపాయలు పెంచడానికి 5 గంటలు కూడా తీసుకోలేదు. అందుకేనండి మా ఓటర్లు నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఇక ఎప్పటికి కూడా డిపాజిట్లు రావు గెలవడానికి నేను ఎందుకు చెబుతున్నాంటే, వాళ్ళు ఏదో చెబుతున్నారు మాకు 40% వచ్చినాం మేము దగ్గరగానే ఉన్నామన్నారు. మళ్ళా గారితో గుడ్డు చెప్తాను, మీరు మోసపోతాను. మీకు నిన్న 40% వచ్చింది మీకు స్కీమ్స్ వల్ల, మీ స్కీమ్స్ తీసుకున్న వారు ఓట్లు వేశారు. ఇప్పుడు అదే లబ్ధిదారులు టీడీపీ ప్రభుత్వం కింద కూడా లబ్ధిదారులు అవుతారు. మేము కంటిన్యూ చేస్తాము, మీకంటే బ్రహ్మాండంగా చేస్తాము. స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు ప్రభుత్వానికి లాయల్గా ఉంటున్నారు, విధేయతగా ఉంటున్నారు. రేపు ఆ ఓట్లు టీడీపీగా వస్తాయి. మిమ్మల్ని చూసి బెదిరిపోయినందుకు భవిష్యత్తులో మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని అధికారంలో కోరుకునే వ్యక్తులు, ఆ ఓట్లు కూడా టీడీపీగా వస్తాయి, కూటమికి వస్తాయి. మీకు ఈసారి 40 కాదు 20% లోపే ఉంటారు ఓటింగ్. 29 ఎన్నికలకు వస్తే సబ్జెక్టు నాకు తెలిసి ఆ 20% శర్మలు ఎత్తుకపోతే చూసుకోండి. సరే శ్రీనివాస్ గారు, పార్టీలో కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. సరే మంత్రివర్గం అంటే తక్కువ మందికి ఇస్తారు కాబట్టి అనుకోవచ్చు, 4 గురికో 3 గురికో సీనియర్లకు రాలేదు అనేది ఒక చర్చ అయిపోయింది. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. పల్లా శ్రీనివాసరావు యువకుడు, ఎవరు ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి ఓడిపోయారు, యువకుడు, నో డౌట్. ఈ ఏ చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆయన అధ్యక్షుడిగా చేశాడు, ఎంతవరకు సీనియర్స్ని ఈయన కలుపుకోగలరు, సీనియర్స్ ఎంతవరకు అడ్జస్ట్ చేసుకోగలరు, చాలా ఉంటాయి ఇవన్నీ. అది ఎలాగా దీనికి మనం గమనిస్తానండి, 83 నుంచి గమనించండి, 83లో నాయకత్వం చేపట్టిన వాళ్ళందరూ కూడా ఎంపీలు కానీ మంత్రులుగా కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి పనిచేశారు. ఈ 40 సంవత్సరాల క్రమంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళు స్థిరపడిపోయారు. వాళ్ళు ఏమీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మన వాస్తవం వాళ్ళకి అసలు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వారసులు తయారవుతారు, వాళ్ళు చదువుకున్నారు, శుభ్రంగా వాళ్ళు సెటిల్ అవుతున్నారు లైఫ్లో. వాళ్ళకి రాజకీయంగా మనం ఫైట్ చేసి యుద్ధం చేప్పుడు పరిటాల రవి యుద్ధం చేసినట్టు వాళ్ళ అబ్బాయి చేయలేదు. పరిటాల రవి గారు ఆయన బతుకు పోరాటం చేశాడు, ఆయన ఉనికి కోసం పోరాటం చేశాడు, ఆయన నిలబెట్టుకున్నాడు. వాళ్ళకి వాళ్ళ అబ్బాయి శ్రీరామ్కి చేయాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ కోసం ఏదో చేస్తే చేసి ఉండొచ్చు. ఇలాగ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళకి కానీ కోపంతో కోపంగా ఉండవచ్చు. అంటే అందరూ అలా ఉంటారండి. కాబట్టి పల్లా శ్రీనివాస్ గారు ఆయనకు అప్పచెప్తే అటువంటి కొంచెం యంగ్స్టర్ అనిపించు, 50 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా యంగ్స్టర్గా ఆయన 50 ఏళ్ళు అంటే యంగ్స్టర్ అనుకోవాలి కాబట్టి. డెఫినెట్గా ఈ పల్లా శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ బాధ్యతలు అప్పచెప్పడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ అండి. అంటే ఎలాగంటే పల్లా శ్రీనివాస్ గారికి 60,000 పైన 90,000 పైన మెజార్టీ వచ్చింది, లేకపోతే ఆయన చాలా పోరాటాలు చేసి కాదండి. దాంట్లో ఇంకో కులకోణం కూడా ఉంది, సోషల్ ఇంజనీరింగ్. ఆంధ్రప్రదేశ్లో మనం అనుకునే విధంగా బీసీ సామాజిక వర్గం అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని అనుకునే ఉండే, ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, యాదవ సామాజిక వర్గానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఒకచోటే పోగడిపోయి ఉంది అది. కాబట్టి ఈసారి తెరచాపట్టి రాయలసీమ అన్ని జిల్లాల్లోనూ యాదవ సామాజిక వర్గం. ఇప్పుడు ఈసారి ఉత్తరాంధ్రకి అవకాశం ఇచ్చారు, రేపు అక్కడ సత్యకుమార్ గారికి ఆయన బీజేపీ అయినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన యాదవ సామాజిక వర్గానికి చెంది ఆయన మంత్రి. కాబట్టి ఒకనొకప్పుడు యాదవ సామాజిక వర్గం అంతా బేషరతుగా టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు. తర్వాత అందులో ఇప్పటికీ తెలంగాణలో యాదవ గౌడ అక్కడ పులకించిపోతుంటారు. అంటే సాధారణంగా తెలుగుదేశం వాళ్ళు కోపం వస్తుంది, కానీ కొంతమంది ఇప్పుడు నల్గొండ నుంచి కాకినాడ పోర్ట్కి వెళ్ళి బండలు ఉంటాయి చూసారా, ట్రాన్స్పోర్ట్ లేదు, అలాగా అడ్డంగా కూర్చుండిపోయి ఎవరికి దారి ఇవ్వట్లేదు ఉన్నారు కొంతమంది. అంచేత ఇప్పుడు కొత్త నాయకత్వం ఏం చేసింది, వేరే పార్టీ వైపు చూసుకుంటుంది. సహజంగా జరుగుద్ది. కాబట్టి అంచేత ఇలాంటి ప్రయోగం తెలుగుదేశం పార్టీకి ఇంకో 25-30 ఏళ్ల పాటు ఇది లోకేష్ గారి భవిష్యత్తుకి పనిచేస్తుంది. ఫ్యూచర్లో ఆ పార్టీని నడిపించాలనుకున్నా, లేకపోతే ఆ పార్టీలో ఇంకా యువ నాయకత్వానికి కానీ, ఇలా జయ్యూరెడ్డి గారు లాంటి వాళ్ళు మన మంత్రిగా చూస్తాం మేము ఉంటే కనుక, ఇంకో 10 ఏళ్ళ పాటు ఉంటే
అంటే మీ ఆఖరి బావర్లు ఆడుతున్నా కూడా చెప్తున్నాను నేను అందుచేత డెఫినెట్గా పార్టీకి పైగా అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు అంటే ప్రోటోకాల్ ప్రకారం అన్ని దాంట్లో అగ్రతాంబూలం ఉంటుంది ఆయనకి, పార్టీ కార్యక్రమాలు అగ్రతాంబూలం ఉంటుంది. ఖచ్చితంగా పలా శ్రీనివాస్ గారికి పోరాటం చేయలేదు అంటలేదు, ఆయన చాలా దారుణంగా వేధించారు. ప్రొక్లైన్లు పెట్టుకెళ్ళి వేధించేప్పుడు ప్రొక్లైన్లు పెట్టుకెళ్ళి ఆయన నిర్మాణాలను కోల్చడానికి ప్రయత్నం చేశారు. అయితే ఎంత సౌమ్యుడో అంతా కూడా స్ట్రాంగ్ పార్టీకి అత్యంత విధేయుడు, సమర్థత విధేయత అనేటువంటిది ఇక్కడ కూడా అప్లై అయింది. అవన్నీ చూసే చంద్రబాబు నాయుడు గారు ఇది చేస్తుంటారు. రైట్, ఎనీవే మొత్తం అన్ని కొత్త కొత్తగా వచ్చిన ఈ డెసిషన్స్ ఆంధ్రప్రదేశ్కి అన్ని రకాలుగా కొత్త కొత్త ఫలాలను అందజేస్తాయని